ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಭಕ್ತ್ಯಾ ಮಾಮಭಿಜಾನಾತಿ. ಯಾವಾನ್ ಯಶ್ಚಾಸ್ಮಿ ತತ್ವತಃ ತತೋ ಮಾಂ ತತ್ವತೋ ಜ್ಞಾತ್ವಾ ವಿಶತೆ ತದನಂತರಂ. ಇದು ಗಂಭೀರಮೈನ ಶ್ಲೋಕము. దీన్ని మనం జాగ్రత్తగా దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఆ పని నేను చేయాల్సి ఉంటుంది, ఆ బరువు నా మీద ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్తో ఉండి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు నన్ను అనుగ్రహించినట్లు అవుతుంది. అంత పని మీరు చేయాల్సి ఉంటుంది. ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది. ఓపెన్ మైండ్ అంటే తెలుసా అండి? ఆలోచించే లక్షణం. అంతకుముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నట్టు కాకుండా విషయమును అవసరమైతే కొత్తగా కొంగ్రొత్తగా పరిశీలించేటువంటి స్వభావము, దానికి ఓపెన్ మైండ్ అని అంటారు. అటువంటి ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. ఎందుకంటే భక్తి అనే టాపిక్ వచ్చింది ఇక్కడ. భక్త్యా అయితే భక్తి అనగానే జనులకు అనేకములైన అభిప్రాయాలు ఉంటాయి, ఉండడం సహజం. ఇప్పుడు అమెరికా లాంటి చోట అయితే భక్తి అంటే ఏమిటో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇండియాలో భక్తి తెలియని వాడెవడు? నాకు అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి భక్తి అంటే సరిగ్గా తెలియని వాడిని నేను ఒక్కడేనేమో అనుకుంటూ ఉంటాను. నేను మిగతా వాళ్ళందరూ పండితులే, భక్తిలో పండితులు, భక్తిలో పట్టాలు పుచ్చేసుకుని కూర్చుని ఉన్నారు ఇక్కడ. కాబట్టి దీని మీద వ్యాఖ్యానం చేయటం, ఇది కత్తి మీది సాము అయినా మరి చేయాల్సి ఉంటుంది ఆ సామును. ఇక్కడ దీనికి అవతారికను శంకరులు చాలా బాగా రాసినారు. అందాము అవతారిక. తతో జ్ఞాన లక్షణయా భక్త్యా అని కంటిన్యూషన్. తత అంటే తరువాత, అంటే ఆత్మనిష్ట అయింది అక్కడికి. ఆత్మనిష్ట అనే టాపిక్ పూర్తయింది. ఆ తరువాత అంటే మద్భక్తిని లభతే పరాం. ఆత్మనిష్టను కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు భక్తి లభిస్తుంది. ఈశ్వరునిపై భక్తి. మత్ అంటే మయి, ఈశ్వరే భక్తి. పరాభక్తి అంటే ఉత్తమోత్తమమైన భక్తిని పొందును. ఉత్తమోత్తమమైన భక్తి అనగానేమి అంటే భగవద్గీత సందర్భంలో, ఇది 18వ అధ్యాయం కదా, గడచిన అధ్యాయాలలో చెప్పిన విషయముల యొక్క సారము ఇక్కడ ప్రస్తావించబడుతుంది. కాబట్టి గడచిన అధ్యాయాల్లో ఓ చోట భక్తి నాలుగు రకములు అని చెప్పినారు. దాంట్లో నాలుగవది పరాభక్తి. మిగతా మూడు అపర. పర అపర. పర అంటే సుప్రీం, ఉత్తమోత్తమము. అపర అంటే ఒక స్థాయి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు రైలుకు వెళ్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయిగా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయి. అలా తీసుకోండి దృష్టాంతం. ఓకే, కాదండి థర్డ్ క్లాస్ కూడా ఉందండి అని మీరు అంటే మీరు మీకు వేదాంత పాఠం వినడం చేత కాదని చెప్పాల్సి వస్తుంది. దృష్టాంతం అలా తీసుకోండి దృష్టాంతం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సో ఆ రకంగా ఉత్తమమైన భక్తి, తర్వాతి స్థాయికి చెందిన భక్తి. సో ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి అవి అపర. జ్ఞాన అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆత్మజ్ఞానమును కలిగి ఉండుట అది జ్ఞాని. ఆత్మజ్ఞానము కలవాడు అంటే తన స్వరూపమును తాను తెలుసుకునుట, సాక్షాత్కరించుకునుట, అది ఉత్తమమైన భక్తి. అటువంటి భక్తిని ఇక్కడ కలిగి ఆ భక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ భక్తి ఎలా ఉంటుంది? జ్ఞానము రూపముగా ఉంటుంది. జ్ఞాన లక్షణయ
భక్త్యా. జ్ఞానము అనే రూపంలో ఉండే భక్తి. ఇది ఎలాగంటే, భక్తి అంటే ప్రేమ అని అర్థం. భక్తి మీన్స్ లవ్, ప్రేమ. ఇప్పుడు సాధారణంగా లోకంలో ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నది, తప్పుడు అభిప్రాయం. ఇది దీన్ని ఆచార్యులు ఏం చేశారంటే, సమాజంలోకి తప్పుడు అభిప్రాయాన్ని బాగా బలంగా ప్రవేశపెట్టేసినారు. కాబట్టి ఆ అభిప్రాయం వల్ల బలపడిపోయి ఉన్నది జనుల యందు. అంటే మీరు ఏమంటే, ఆచార్యులు పెట్టేశారు, మీరు కరెక్ట్ చేస్తారా అని మీరు నన్ను ఛాలెంజ్ చేస్తే నేనేమీ చెప్పలేను. నేను ఎలా చెప్పగలుగుతాను? నేనేమంటున్నానంటే, నేను నాకు తెలుసున్నదేదో మేము ముందు పెడుతున్నా. ఈ ఆచార్యులు ప్రధానంగా ద్వైత ప్రధానులైన ఆచార్యులు, మత విశ్వాసములను ప్రచారము చేయుటయే పనిగా పెట్టుకున్న ఆచార్యులు, మత విశ్వాసములు తప్ప తత్వ విచారం అనేది లేకుండగా తమ జీవితంలో మత విశ్వాసమే తప్ప తత్వ విచారము లేదు. వాళ్ళు ఆ మత విశ్వాసములను బాగా ప్రచారంలో పెట్టారు. ఆ ఆచార్యులు భయంకరమైన మిస్ఇన్ఫర్మేషన్ ప్రజలలో పెట్టేసినారు అని నేను అంటున్నా. మీరు నచ్చిందో లేదో మీరు చూసుకోండి, నా మాట నేను చెప్పాను. కాబట్టి ఆ రకమైన కండిషనింగ్ తోటి మీరు భక్తిని గురించి తెలుసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే, జనులు భక్తి పేరుతో కేవలము పదజాలముతోటి వ్యవహరిస్తూ ఉంటారు. పదజాలము అంటే పదములు, 1, 2, 10, 20, 100, 1,000, 1,000 లాగా పదములు, వర్డ్స్, వాటిని అన్నిటినీ పోగేసుకుని ఒక పెద్ద సిస్టమ్, వెర్బల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని భక్తి అని అనుకుంటారు. అదంతా పదములు తప్ప ఇంకేం ఉండదు. అక్కడ పదములే ఉంటాయి, ఇంకేం ఉండదు. దృష్టాంతం నేను చెప్పాను అనుకోండి, మీ ఎవరికో అది కష్టం అనిపిస్తుంది. అక్కడ పదములు, వాక్యములు, పారాగ్రాఫులు, చాప్టర్లు, పుస్తకాలు ఉంటాయి తప్ప వస్తువు ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి నిద్రపోతున్నాడు కాబట్టి దేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదు. నిద్రపోయే ముందు నిద్రకి తగిన మ్యూజిక్ పెట్టాలి. ఇప్పుడు దేవుణ్ణి నిద్రలేపాలి. నిద్రలేపినప్పుడు ఇలా నిద్రలేపాలి. ఆయన నిద్రలేచిన వెంటనే ఈ సుగంధ పరిమళాలు పెట్టాలి అక్కడ. తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి. ఇన్ని మాటలు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పాను, ఎన్ని మాటలు చెప్పాను? 100 మాటలు చెప్పానా? వీటిల్లో ఏమైనా నాకు తెలుసున్న మాట ఒక్కటైనా ఉందని మీరు అనుకుంటున్నారా? కొన్ని మీకు తెలిసిందా? మీకు ఏదైనా తెలిసిందా? మాకు తెలిసిపోయిందండి. తెలిసిపోయింది, వెళ్ళి పైన కూర్చోబెట్టి. ఏం తెలిసింది మీకు? దేవుడు నిద్రపోతున్నాడని తెలిసిందా మీకు? నిద్ర లేపుతారు, నిద్ర లేపిన వెంటనే నైవేద్యాలు పెడతారని ఏం తెలిసింది మీకు? మీకు మొహమాటం లేకుండా చెప్పమంటారా? మీకు తెలుసున్నది సున్నా. అయితే అలా అనిపించదు, అలా అనిపించదు. ఏమనిపిస్తుందో తెలుసునా? ఇవంతా అవును కదా అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది తెలిసిందా? అవును కదా, కరెక్టే కదా అనిపిస్తుంది. తెలిసిందే అనిపిస్తుంది. ఏమిటి తెలిసిందే? నీ తలకాయ? ఏమీ తెలియలేదు. దేవుడు అంటే మీ మేనమావా లేకపోతే మేనత్త భర్తయా? ఎవడు దేవుడు అంటే? కాబట్టి ఈ పదజాలము అలా ఉంటుంది. అంటే నేను మీకు దృష్టాంతం చెప్పాను, ఆ పదజాలము ఎలా అల్లుకుపోయి ఉంటుందో దృష్టాంతం చెప్పాను. ఇలా అల్లేసుకుని దాంట్లో చిక్కుపడిపోయి మాకు సత్యం అర్థమైపోయిందని భ్రమపడిపోయి దాంట్లో ఇరుక్కుపోయి దాని నుంచి ఇంకా బయటికి రాలేరు. దాంట్లో ఫిక్స్ అయిపోతారు, దాని నుంచి బయటికి రాలేరు. దాంట్లోనే ఉండిపోయి దాన్నే ప్రచారం చేసుకుంటూ సమాజంలోకి ఒక పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ని ప్రవేశపెట్టేశారు. అదే దృష్టాంతాన్ని ఇంకొంచెం కొనసాగిస్తే, దేవుడు సూర్యుడు వంటివాడు. వేదాంతంలోకి వస్తే
దేవుడు నిద్రపోడు, నిద్రపోయేవాడు దేవుడు కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడు అవస్థలు ఉంటాయి. తెలివిగానుండుట, కలగనుట, నిద్రించుట, ఇవి దేవుడికి సంబంధించిన అవస్థలు కావు. అవి మనస్సుకు సంబంధించిన అవస్థలు. నిజానికి దేవుడికి ఏ అవస్థ ఉండదు. అంచేతనే నాల్గవ అవస్థ అని అనరు, నాల్గవది అనేసి ఊరుకుంటారు, తురీయము అనేసి ఊరుకుంటారు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా అవస్థ అన్నా, ఉడికే అదో ప్రవాహంలో భాగంగా అవస్థను అన్నారే కానీ అది అవస్థ కాదుండోయ్ అని కూడా చెప్తారు. దేవుణ్ణి నిద్రపోడు, దేవుణ్ణి నిద్రపోవడం ఏంటండి, నాకు నిన్న రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు, ఇవాళ కొంచెం డల్గా ఉన్నాను, దేవుడికి కూడా అలాగే ఉంటుందా? సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు, దేవుడికి నిద్ర అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక పదజాలమును, జటిలమైన పదజాలమును అల్లుకుని దాంట్లో కూర్చుండిపోయి దాని నుంచి బయటకి రాలేక అక్కడి నుంచే ఆ భాషే మాట్లాడుతూ ఆ సమాచారాన్నే జనంలోకి ప్రవేశపెట్టేస్తే ఆ పరిస్థితిలో వచ్చి భక్తి యొక్క యథార్థ స్వరూపాన్ని వ్యాఖ్యానం చేయటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే జనులు ఓపెన్నెస్ లేకుండా ఉంటారు. దాంట్లో ఉన్న ఇబ్బంది అది. భక్తి అనగానేమి? ఇక్కడ మొట్టమొదటి శంకర్లు ఏమంటున్నారంటే భక్తి జ్ఞానము రూపములో ఉంటుంది అంటున్నారు. ఎక్కడైనా లక్షణ అనే మాట వస్తే దానికి అర్థము రూపము అని అర్థం. అలాగే మీరు బండ గుర్తు పెట్టుకోండి, థంబ్ రూల్, లక్షణ అని వస్తే రూపము అని అర్థం. జ్ఞాన లక్షణయా భక్త్యా అంటే జ్ఞానము రూపములో ఉండే భక్తి. ఇప్పుడు మీకు అది ఎలాగో చెప్తా చూడండి. నేను యూనివర్సిటీ చదివి రోజుల్లో ఎప్పుడైనా సెలవులకి ఇంటికి వస్తే మా అమ్మగారు నాకు భోజనం వడ్డించేవారు. ఆ వడ్డన తింటూ ఉంటే నాకు సంగతి అర్థమయ్యేది. ఏమిటి? నేను ఇష్టపడే శాకములు పదార్థములు అన్నీ ఆవిడికి తెలుసు అని ఒకటి అర్థమైంది. రెండు, ఆమె ఆహారమును చాలా ప్రేమగా తయారు చేసి వడ్డిస్తున్నారు అని కనపడుతూ ఉండేది. ఈ అనుభవం నా అనుభవం కాదు, మన అందరి అనుభవం. అందుకోసమే దాన్ని దృష్టాంతంగా చెప్పా. ఇప్పుడు అమ్మగారి ప్రేమ అది జ్ఞానము రూపంలో ఉన్న ప్రేమ, లేకపోతే జ్ఞానము కంటే భిన్నమైన ప్రేమ? అది జ్ఞానము రూపంలో ఉన్న ప్రేమ. ఇప్పుడు అమ్మగారి యొక్క ఆ మానసిక స్థితిని జ్ఞానం అనాలా ప్రేమ అనాలా? జ్ఞాన రూపములో ఉన్న ప్రేమ, ప్రేమను ప్రకటించే జ్ఞానం. కాబట్టి జ్ఞానము వేరు, ప్రేమ వేరు, ప్రేమ అంటే భక్తి వేరు అని ఒక తుంటరి సిద్ధాంతాన్ని సమాజంలో ప్రవేశపెట్టి జ్ఞానందారిని వదిలిపెట్టేసి, జ్ఞానందారిని ఎందుకు వదిలిపెట్టేస్తారు? అది కష్టం. జ్ఞానందారిని పట్టుకోవాలంటే ఆలోచించాలి, ఆలోచించటం అభ్యాసం చేయాలి. వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తేగా ఏదో గతానుగతికంగా వస్తున్న దాన్ని వల్లించడము, చెప్పడము, పలకడము, చెయ్యడము. భక్తి పేరుతో చేసేది సర్వము పైనుంచి వచ్చింది చేశారు. 17వ శతాబ్దంలో చేసింది 18వ శతాబ్దంలో చేశారు, 18లో చేసింది 19లో చేశారు, 19లో చేసింది 20లో చేస్తున్నారు, 20లో చేసింది 21లో చేస్తున్నారు. అంతే కదా, అంతేనా? ఎప్పుడైనా అయితే ఆలోచించారా ఇలా ఎందుకు చేస్తున్నాము అని? ఎప్పుడైనా ఆలోచించారా దేవుణ్ణి మనం నిద్రలేపుతున్నాం ఎందుకు అని ఎవడైనా ఆలోచించాడా? ఎవడైనా దేవుడికి విసిరికర్ర విసురుతున్నాం ఎందుకు చెమటలు పడతాయనా ఎవడైనా ఆలోచించాడా? పైగా ఎవడైనా ఆలోచిస్తే వాడిని బయట వాడిని తోసేయటం, వాడిని అవుట్కాస్ట్ చేసేయటం, వాడిని బ్యానిష్ చేసేయటం, వీడు భక్తుడు కాడు అని వాడికి ఒక ముద్ర వేసేసి తోసేయటం. అలాగంటే ఒక మూర్ఖత్వముతో కూడిన అథారిటేరియనిజం మతంలో అది వచ్చేసింది. మతంలో అథారిటేరియనిజం అంటే ఒక డిక్టేటర్షిప్, అది దానికి జ్ఞానంతో కూడిందైతే కొంత జనులకు మేలు కలుగుతుంది,
జ్ఞానంతో కూడా కాదు, అజ్ఞానంతో కూడినటువంటి డిక్టేటర్షిప్ అథారిటేరియనిజం పెట్టేసి ఇదే భక్తి నోరు మూసుకుని విను కూర్చో అనే స్థితికి పట్టుకొచ్చారు. అది అలా ఉంటుందా? భక్తి అంటే అలా ఉంటుందా? అది జ్ఞాన లక్షణమైన భక్తి కాదు. అసలు భక్తిని జ్ఞానము నుంచి విడదీయరాదు. మీరు తెలిసి భక్తి చేస్తారా, తెలియకుండా చేస్తారా? తెలియకుండా చేసే భక్తికి మూఢ భక్తి అని పేరు. సో యు వాంట్ టు డూ దాట్? తెలియకుండా భక్తి చేద్దాం అనుకుంటున్నారా? అది తెలివితేటలు అనిపించుకోదు. ఆలోచించే వాళ్ళ యొక్క లక్షణం అలా ఉండదు. ఆలోచించే స్వభావం అలా ఉండదు. తెలిసి చేయాల్సి ఉంటుంది భక్తి. జ్ఞాన లక్షణయ భక్త్యా. ఒకసారి నాకు కనువిప్పు అయినది. నేను మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా భక్తి అనగానేమి అని అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, చూడు నేను నీకు భక్తి అంటే ఏమిటో చెప్పాను అనుకో, అది ఎటువంటిది అయి ఉంటుంది? నాకు భక్తి అంటే ఏమిటో అంతకుముందు ఆయన చెప్పింది అయి ఉంటుంది. అవునా? ఆయనకు భక్తి అంటే ఏమిటో అంతకుముందు ఆయన చెప్పింది అయి ఉంటుంది. ఆయనకి భక్తి అంటే ఏమిటో అంతకుముందు ఆయన చెప్పింది అయి ఉంటుంది. దీనికి వీళ్ళు ఏం చేశారంటే పరంపర అని పేరు పెట్టారు. అది అలా పరంపరలో వస్తోంది అని పెట్టారు. పరంపరలో వస్తోంది కాబట్టి దాన్ని మనం అలాగే కొనసాగింపు చేయాలా, లేకపోతే దాన్ని ప్రశ్నించాలా? ఆర్టికల్ 370 స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని అలాగే మోసుకుంటూ పోవాలా, ప్రశ్నించాలా? తెలివైన వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆయన నన్ను అడిగారు, నీకు అలాగంటే భక్తి చెప్పమంటావా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, మీరు నన్ను ఆలోచనలో పడేశారండి. భక్తి అనగానేమి అనే ప్రశ్నకి సమాధానం ఏది చెప్పినప్పటికీ అది ఒక ప్రవాహ రూపంగా వచ్చిన సమాధానమే అవుతుంది తప్ప దాంట్లో ఆలోచించేదేమీ ఉండదు. నేను ఆలోచించనక్కర్లేదు, ఆయన ఆలోచించడు, ఆయన పై ఆయన ఆలోచించలేదు, ఆయన పై ఆయన ఎవరో ఆలోచించలేదు, ఆలోచించనక్కర్లేదు. ఒక ఆయన ఏమంటాడంటే భక్తి అంటే హార్మోని తబలా పెట్టుకుని కీర్తించడం భక్తి అంటాడు. ఆ కీర్తనల పుస్తకం ఒకటి అందజేస్తాడు. ఇంక ఇప్పుడు దీంట్లో ఆలోచించేది ఏమీ ఉండదు. ఆ పుస్తకంలో అవ్వెందుకున్నా ఇంకొకటి ఉండకూడదనే ప్రశ్న వేయకూడదు. తబలు ఎందుకండి భక్తి చేయడానికి అనకూడదు, హార్మోని ఎందుకండి భక్తి చేయడానికి అనకూడదు, అలా చేసుకుంటూ పోవాలి. అటువంటి సమాధానం నీకు కావాలా భక్తి అనే ప్రశ్నకి, భక్తి అనగానేమి అనే ప్రశ్నకి అని అడిగారు ఆయన నన్ను. నేను స్టన్ అయిపోయాను. స్టన్ అయిపోయి, అయితే మరి నా ప్రశ్నే తప్పంటారా అని అడిగాను. అంటే ఆయన అన్నారు, నీ ప్రశ్న తప్పు అన్నారు. నువ్వు ఆలోచించే స్వభావం గలవాళ్ళ కనపడుతున్నావు నాకు, ఆలోచించేవాడు వేసే వేయాల్సిన ప్రశ్న అలా ఉండదు అన్నాడు అన్నారు. అంటే మరి ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు. ఏది భక్తి కాదు అని అడగాను. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని చెప్పారు ఆయన. ఏది భక్తి కాదో నువ్వు తెలుసుకో, ఏది భక్తియో తెలియటకు ఆలోచన అక్కర్లా, ఎందుకంటే అది పరంపరలో వస్తూ ఉంటుంది. ఈ పరంపర సృష్టి నుంచి ఉందని మీరు అనుకోకండి. ఈ పరంపర ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉండి ఉంటాడు కదా. ఉదాహరణకి కాళికా పురాణము 150 సంవత్సరాల క్రితం రాశారు. బ్రహ్మవైవర్త పురాణము 8-9 శతాబ్దములలో ఒరిస్సా బెంగాల్ ఏరియాలో నిర్మాణమైనది. ఓకే, కాబట్టి అంటే రాధాకృష్ణ ఆ కథలన్నీ ఆ టైంలో పుట్టాయి, అవి అలా ప్రచారంలో వచ్చాయి. అలా ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది, అదేదో సృష్టి ఆది నుంచి అని మీరు అనుకోద్దు. కాబట్టి భక్తి ఏది అనే ప్రశ్నకు స్టాక్ ఆన్సర్ ఒకటి కనుక చెప్పినట్లయితే
ఆ ఆన్సర్ చెప్పడం ద్వారా, దాన్ని వీడు స్వీకరించడం ద్వారా ఈ గురువు శిష్యుడు ఇద్దరూ కూడా ఆలోచించడం అనే పని లేకుండా అయిపోతారు. అంతే కదా, అర్థమైందా మీకు? ఆలోచించడం అనే మాట ఉండదు. మీరు భక్తిని ఆ విధంగా చూడాలనుకుంటున్నారా? మీరు చెప్పండి నాకు. లేదా భక్తి గురించి ఆలోచిద్దామనుకుంటున్నారా? ఏం చేద్దామనుకుంటున్నారమ్మా మీరందరూ? మరి అయితే మీరు వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఏది భక్తి కాదు అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ భక్తి మూర్తి భవించి ఉన్నారు, మీ నుంచి భక్తి అలా ఓడిపోతూ ఉన్నది, కాబట్టి మీకు భక్తి ఎవడో చెప్పక్కర్లేదు. తెలిసిందా, ఏది భక్తి కాదో మాత్రం చాలా అవసరం. మరైతే ఆ ప్రారంభం చేద్దామా, ఆ వ్యాఖ్యానం మొదలు పెడదామా? మరి మీరు నాకు సహకరిస్తారా? ఓకే. నేను ఒకసారి ఉదయమే ఉద్యానంలో నడుస్తున్నా ఋషికేశ్లో. ఋషికేశ్లో మార్నింగ్ వాక్కి వెళ్ళాను. పక్కనే రామానంద ఆశ్రమం అని ఒకటి ఉన్నది, రామానంద సంప్రదాయానికి చెందింది. అక్కడ వాళ్ళు మంచి ఉద్యానం ఒకటి పెట్టుకున్నారు. అక్కడ నడుస్తున్నా పొద్దున్న 6:30కి. ఈ లోపల నాకు ఓ భక్తుడు దూరం నుంచి కనపడ్డాడు, వస్తున్నాడు ఆయన. ఆయన భక్తుడు అని ఎలా తెలిసిందో తెలుసిన, ఆయన వేషం చూసేస్తే అసలే హృషికేష్ పైగా అది, అందరూ భక్తులే ఉంటారు. పైగా ఈయన వేషం చూడగానే ఈయన గట్టి భక్తుడని అర్థమైపోయింది. ఓకే. ఆయన అటు వెళ్తున్నారేమో అనుకున్నా, ఆ ఉద్యానవనంలోకి ఆయన కూడా వచ్చారు. బహుశా వాకింగ్కి వచ్చారేమో అనుకున్నా, కాదు, చేతిలో బుట్ట ఒకటి ఉన్నది, సజ్జా బుట్ట అంటారు, అది ఉంది. ఓయ్ బాబోయ్, ఈయన ఇప్పుడు ఇలా దీన్ని పట్టుకుని వచ్చాడు, ఏదో చేస్తాడు, ఏదో దండయాత్ర ఏదో చేసి ఇట్లా ఉన్నాడే అని నేను అనుకుని లోపలనే ఆయన దండయాత్రకే వచ్చాడు. ఆయన దేని మీద దండయాత్ర చేశాడో తెలిసిన, అక్కడ వరుసగా 3 మొక్కలు ఉన్నాయి. ఆ 3 మొక్కల నిండా పువ్వులు నిండా పూసి ఉన్నాయి. ఆ 3 మొక్కల మీద దండయాత్ర చేశాడు ఆయన. ఆ దండయాత్ర చేయటంలో కొన్ని పువ్వులు కొంచెం ఎత్తునుంటే ఆ కొమ్మ మొదట్లో పట్టుకుని ఇలా వంచి 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 ఆ పువ్వు తుంపి ఆ సజ్జలో పడేయడం, మొత్తం ఒక్క పువ్వు కూడా మిగలకుండగా ఆయన తుంచేశాడు మొత్తం పువ్వులన్నీ కూడా. ఉదయం 6 గంటలకి ఆ మొక్కలు ఎలా ఉన్నాయంటే, ఉషఃకాలంలో చాలా సున్నితంగా చిగుళ్ళతోటి ఆకులతోటి పువ్వులతోటి ప్రకాశిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క విభూతి అన్నట్టుగా ఉన్నాయి. వాటి మీద దండయాత్ర చేసేసాడు ఈయన. అవన్నీ తుంచేశాడు, ఆ పువ్వులన్నీ తుంచాడు. ఆ చిటారు కొమ్మలు ఉండే పువ్వులను తుంచే హడావిల్లో 1-2 కొమ్మలు కూడా విరిచేశాడు. సరే, ఇంకా ఆకులు ఎన్నో నేల మీద విరిగి పడిపోయినాయి. ఆ సజ్జ నింపేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది భక్తియా? మీరు చెప్పండి. చెప్పరా? ఆలోచిస్తున్నారు. అబ్బో, ఆలోచిస్తున్నారండి. ఓయ్, మీకు ఏమనిపిస్తోంది? దీన్ని భక్తి అంటారంటారా? నాకేమనిపించిందో తెలుసిన, ఆయన కషాయం కట్టుకుని ఉన్నారు. పైగా కషాయం కట్టుకుని అంతటి హింస చేయటం ఏమీ బాగులేదనిపించింది. తర్వాత ఒక సెన్సిటివిటీ లేకపోవడం, ఆ స్పందన సంవేదన లేకపోవడం, ఆ మొక్కకు కూడా ప్రాణం ఉంటుందే అనే ఆలోచన లేకపోవడం, పువ్వే తుంపాలి తప్ప ఆకుని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఆ సున్నితత్వము వ్రేళ్లయందు లేకపోవడం, వ్రేళ్ళు బండవ్రేళ్ళు అయిపోయాయి తప్ప కేవలం పువ్వుని మాత్రమే తీసుకుని ఆకుని డిస్టర్బ్ చేయకుండా ఉంచచ్చు కదా పోని, అలాగంటి వాడు పువ్వుని మాత్రం ఎందుకు తీయాలి అని ఆలోచిస్తాడా? అంతా అల్లకల్లోలం చేసేసాడు. ఓవైపున సూర్యుడు ఉదయించాలా వద్దా అని ఢిల్లీ డ్యాలీయింగ్ చేస్తున్నాడు, ఇంకా సందేహంలో ఉన్నాడు సూర్యుడు ఉదయించాలా వద్దా అని. ఆయన నిశ్చయం చేసుకుని ఉదయించి లోపల ఈ మొక్కలన్నింటినీ తుంచి పారేశాడు. దీన్ని భక్తి అంటారా? దీన్ని భక్తి అంటారా? మనకేమైపోయిందంటే భక్తి అంటే ఏమిటో మనకి మళ్ళా 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 చెప్పి నూరి పోసి పెట్టారు. భక్తి అంటే ఏమిటో చెప్పారే తప్ప భక్తి ఏది కాదో ఎవడూ చెప్పలేదు.
భక్తి ఫలానాది భక్తి కాదు అని ఎవడూ చెప్పలేదు, చెప్పరు కూడా. ఏది భక్తో చెప్తారు తప్ప ఏది భక్తి కాదో ఎవడూ చెప్పడు మీకు. నాలాంటి వాడు ఎవడో సమ్ ఒక పర్టికులర్ ప్రారంభం చేతను చెప్పేవాడు ఎవడైనా మీకు కనపడాలి. ఎవడూ కూడా భక్తి అంటే ఏమిటో చెప్తాడు, భక్తి ఏది కాదో చెప్పడు. నేను మీకు చేసే మనం ఏమిటంటే, మీరు భక్తి అంటే ఏమిటో మీకు ఎవడో చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, మీరు మహాపండితులు. మీరు భక్తి మీద ప్రతి ఒక్కడూ ఒక్కొక్క పుస్తకం రాయగలుగుతాడు, ఇక్కడ కూర్చున్న వాడు ఒక్క ప్రతి వాడు కూడా. కాబట్టి ఆ భక్తి సమాచారం మీకు తెలుసు, అది పక్కన పెట్టండి. ఏది భక్తి కాదో మీరు ఆలోచించి పరిశీలించి తెలుసుకోవాలి. యు హావ్ టు ఫైండ్ అవుట్, యు బెటర్ ఫైండ్ అవుట్. మీరు ఆలోచించి తెలుసుకోవటం మంచిది. మీరేం చేస్తారంటే దాంట్లో ఉండే సత్యం ఏమిటో వెతికి పట్టుకోండి. ఈ టాపిక్లో ఉండే సత్యం ఏమిటి వెతికి పట్టుకోండి. ఏది మతము కాదు, ఏది భక్తి కాదు అని మీరు ఆలోచించి పట్టుకోండి. ఎందుకంటే ఈ భక్తి జ్ఞాన లక్షణయా భక్త్యా, జ్ఞాన రూపంలో తెలుసుకునుట రూపంలో ఉండే భక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మీరేం చేస్తారంటే అనేక ఏదో పుస్తకం పట్టుకో, పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం మీకు ఏం చెప్తుంది, ఏది భక్తియో చెప్తుంది. అలాంటి పుస్తకం ఒకటో రెండో నాలుగో పదో చదివి 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 మీరు భక్తితో నిండిపోయి ఉన్నారు. దాంతో ఏది భక్తి కాదు అనే ఆలోచించే అవకాశం మీకు ఎప్పుడూ రానే లేదు, ఇప్పుడు వస్తుంది. నౌ యూ హ్యావ్ దాట్, ప్లీజ్ థింక్. తర్వాత ఈ గాడ్మెన్ అంటే దేవుడు భక్తి గురించి ప్రచారం చేసి వాళ్ళ యొక్క ప్రచారము మీ చెవుల్లోంచి మీ మస్తిష్కం అంతా నిండిపోయి ఉన్నది, అదంతా పక్కన పెట్టండి. అదంతా తర్వాత అది ఎక్కడికి పోదు, అది మీరు సంపాదించుకుని పెట్టుకున్నారు, అది మీతోటే ఉంటుంది. అది ప్రస్తుతం టాపిక్ అది కాదు. మీరు దాన్ని కూడా పక్కన పెట్టి ఏది భక్తి కాదు అన్నది మీరు ఆలోచించండి. తర్వాత మీరు ఒకటి నమ్ముతారు, నమ్మకం, బిలీఫ్, నమ్మి దాన్నే ఆచరిస్తూ ఉంటారు. ఏమండి, మీరు దేనిని నమ్మి ఆచరిస్తున్నారో అది మీలో ఒక భయమును సృష్టిస్తూ ఉంటుంది. అది భక్తి అవుతుందా? నేను కొంచెం స్థూలంగా ఉండే ప్రశ్న అడిగాను, ఏమో తుంపేయటం భక్తి అవుతుందా అని అడిగాను. అడిగితే మీరు చాలా ఆలోచన బాగా చేసి కాదని చెప్పారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. అదేమిటంటే, మీరు ఒక విశ్వాసాన్ని అందిపుచ్చుకుంటారు, ఎవడో మీకు అందజేస్తాడు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈ నమ్మకం మీకు ఎందుకు వచ్చింది? అదే నమ్మకాన్ని మీ తల్లిదండ్రులు అనుసరించారు, మీ తాత వాళ్ళు అనుసరించారు, మీ ముత్తాత వాళ్ళు అనుసరించారు అదే నమ్మకాన్ని. అంచేతన మీరు ఆ నమ్మకాన్ని పట్టుకున్నారు. ఏమండి, ఈ నమ్మకము ప్రాంతం నుంచి ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది. సౌత్ ఇండియా వస్తే బాలాజీ అంటారు, కొంచెం కిందకి సౌత్ వెళ్తే భగవతి అని వేలు కుమారస్వామి అంటారు, ఇంకొంచెం కిందకి వెళ్తే అయ్యప్ప అంటారు, అటు వింధ్య వైపుకు వెళ్తే రాముడని కృష్ణుడని అలా అంటారు, అయోధ్య వైపు వెళ్తే కృష్ణుడు అంటారు, మరో చోటకి వెళ్తే రాముడు అంటారు, లేకపోతే రాముడు అంటారు కృష్ణుడు అంటారు, హిమాలయాల్లోకి వెళ్తే ఇంకొకటి అంటారు, నేపాల్ వెళ్తే బుద్ధుడు అంటారు, లారీల మీద కూడా బుద్ధుని సూక్తులు రాసి పెడతారు, చైనా వెళ్తే బుద్ధుడు, టిబెట్ బుద్ధుడు, ఆ బుద్ధుడిని తీసేసి మార్క్స్ని మావోయిజంని కూర్చోబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, కొంతవరకు సఫలం కూడా అయ్యారు. కాబట్టి అటువైపు లెఫ్ట్ వైపు వెళ్తే క్రైస్త్ అంటారు, ఇంకొంచెం అటు కిందకు వెళ్తే అల్లా అంటారు. ఇలాగ ప్రాంత ప్రాంతానికి నమ్మకాలు మారిపోతూ ఉంటాయి, బిలీఫ్స్ మారిపోతూ ఉంటాయి, టైంకి మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మా చిన్నప్పుడు బాబా ఉండేది కాదు, ఇప్పుడు బాబా బాగా వచ్చింది. మా చిన్నప్పుడు అయ్యప్ప ఉండేది కాదు, ఇప్పుడు అయ్యప్ప వచ్చింది. ఇలా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక నమ్మకాన్ని పట్టుకుని దాన్ని భక్తి అని మీరు పెట్టుకుంటే
మరి ఆ నమ్మకాలు ఎలా ఉన్నాయి? ప్రాంతం ప్రాంతానికి మారిపోతున్నాయి, ఒక కాలానికి ఒక తరానికి మరో తరానికి మారిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ నమ్మకములలో ఏది సరి, లేకపోతే అన్నీ సరేనా? ఏమిటి, వాట్ ఈస్ ది రియల్ భక్తి ఇన్ ఆల్ దిస్? తర్వాత మీరు ఒక నమ్మకం పెట్టుకుని ఫాలో అవుతున్నది మీలో భయమును కలిగించుతున్నట్లయితే, దానివలన మీకు భయం కలుగుతూ ఉన్నట్లయితే, మీరు భయంతో దాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే అది భక్తి అవుతుందా? ఆలోచించదగ్గ మాట. భయమును సృష్టించేది భక్తి ఎలా అవుతుంది? భక్తి అంటే ప్రేమ. ప్రేమకు భయమునకు చుక్కెదురు. భయమున్న హృదయంలో ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయము ఉండదు. మీకు దృష్టాంతం చెప్తా. ఒక భర్త భార్య షిప్లో వెళ్తున్నారు, సముద్రయానం. న్యూయార్క్ నుంచి లండన్కి సముద్రంలో వెళ్ళేవారు పూర్వం. వివేకానంద స్వామి ఇండియా నుంచి న్యూయార్క్ సముద్రం మీద వెళ్ళాడు. అలా సముద్రంలో వెళ్తున్నారు, వెళ్తుంటే తుఫాన్ వచ్చింది. ఈ పడవ, ఈ షిప్ ఎగిరి పడుతోంది. ఆ తరంగములపై ఎగరడం, మళ్ళీ కింద పడుతోంది, మళ్ళీ ఎగరడం, కింద పడుతోంది. ఎప్పుడు మునిగిపోతుందో లేక ఎప్పుడు విరిగి ముక్కలైపోతుందో అని భయపడుతూ అందరూ కంగారు పడుతూ ఉన్నారు. షిప్లో ప్రయాణం చేసి వాళ్ళు అందరూ కంగారు పడుతున్నారు. షిప్ క్రూ అందరూ కూడా చాలా భయపడుతూ చుక్కానులను వాటిని సరిచేసుకుంటూ ఉన్నారు. కెప్టెన్ కూడా ఆ నావిగేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆయన భయపడుతూ ఉన్నాడు. అయితే ఒక ఆమె చూసింది, ఆమె భర్త భయపట్టలేదు. అలా నిటారుగా శాంతంగా ఉన్నాడు ఆయన, భయపట్టలేదు. ఆవిడ కోపం వచ్చింది అతని మీద, ఏమయ్యా నీకేం పిచ్చాయన్నాను, వీళ్ళందరూ భయపడుతుంటే నువ్వెందుకు భయపడవు అని అడిగింది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, నా భయం గురించి నీకెందుకు, నువ్వు పడుతున్నావు కదా, పడుతున్నావు, నీ భయం నువ్వు బాగానే భయపడుతున్నావు కదా, కావలసినంత భయం పడుతున్నావు, సరిపెట్టుకో, ఆ భయంతో నడిపించు, నేను కూడా నీకు తోడవ్వాలా ఏమి భయంలో, అంటే చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు కదా, అందరూ చచ్చిపోతారు కదా, నేను ఒక్కడనే చచ్చిపోతానా, నేను ఒక్కతనే చచ్చిపోతానా, నువ్వు పోతావు, మరి భయపడవెందుకు? అంటే ఆయన అన్నాడు, నా భయం గురించి నీకెందుకు, నువ్వు భయపడుతున్నావు, సరిపెట్టుకో అన్నాడు ఆయన. అంటే ఆవిడంది, నువ్వు ఎందుకు భయపట్టలేదు చెప్పు, ఆ అభయం యొక్క రహస్యం ఏమిటో చెప్పు అని అడిగింది. అడిగితే ఆయన ఏం చేశాడంటే కోటు పాకెట్లోంచి గన్ ఒకటి పైకి తీశాడు. గన్ ఉంది ఆయన దగ్గర, గన్నులు పెట్టుకుంటారు కదా అక్కడ అమెరికాలోనూ. అక్కడ దాన్ని ఇలాగ మ్యాగజైన్ ఓపెన్ చేసి చూశాడు, గుళ్ళన్నీ ఉన్నాయి. మళ్ళీ మూసాడు, సేఫ్టీ క్యాచ్ తీశాడు, వేలుని ట్రిగ్గర్ మీద పెట్టాడు. ఆ గన్ను యొక్క బ్యారెల్ని ఆవిడ టెంపుల్ అంటే ఇక్కడ పెట్టాడు. పెట్టి ఆ గన్ను ట్రిగ్గర్ పట్టుకుని ఉన్నాడు. అంటే ఆవిడ ఏమందో తెలిసిన, ఏమిటి వేషాలు తీయే అన్నా. అంటే ఆయన అన్నాడు, పేల్చేస్తానన్నాడు. అంటే చాలుసాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు, తీ అంది. అంటే నీకు భయం లేదా అని అడిగాడు. నాకు భయం లేదంది ఆవిడ. అది రహస్యం, ఆవిడికి భయం లేదు. ఎందుకంటే ఆవిడ భర్త అతను, అతడు ప్రేమస్వరూపుడు, అతడు ప్రేమిస్తున్నాడని ఆవిడికి తెలుసు. ప్రేమ ఉన్న చోట భయం లేదని కూడా తెలుసు. నాకు భయం లేదు, తీయపాటికి గన్ను అంది ఆవిడ. ఎవరైనా చూస్తే నవ్విపోతారు అని కోకలేసింది. సరే గన్ను తీసి జేబులో వేసుకున్నాడు. సరిగ్గా భగవంతుని ఎడల నాకు అదేవిధంగా భయము లేదు అని చెప్పాడు. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను తప్ప నేను భయపడుట లేదు అని చెప్పాడు. మీరు గమనించారో లేదో, ఆయన అలా అభయంతో నిలబడి ఉన్నాడు కాముగాను. వీళ్ళందరూ ప్రేయర్స్ చేసేస్తున్నారు, మొత్తం షిప్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు అయిపోతున్నాయి. ఎవళ్ళ ప్రార్థనలు? వాళ్ళు క్రైస్తవ ప్రార్థనలు కొంతమంది, దేవుళ్ళ ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ ప్రార్థనలు అయిపోతున్నాయి అక్కడ. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, ఒక నమ్మకమును పట్టుకుని ఆ నమ్మకాన్ని మీరు ఎందుకు పట్టుకున్నారో ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎందుకు పట్టుకున్నారో నేను చెప్తా,
మీ నాన్నగారు అమ్మగారు దాన్ని పట్టుకున్నారు కాబట్టి మీరు పట్టుకున్నారు. నేను ఇలా అడ్డబొట్టు పెట్టేవాడిని. ఎందుకు పెట్టాను? మా నాన్నగారు పెట్టుకునేవారు కాబట్టి నేను పెట్టాను. ఆయన ఎందుకు పెట్టారో తెలిసిన, మా తాతగారు పెట్టారు కాబట్టి పెట్టాను. ఇంకా అదొకటి, అంతేకాదు కోప్పడేవారు కూడా అడ్డబొట్టు పెట్టుకోకపోతే ఎరా ముఖానికి విభూతి లేకుండా ఏమిటా ముఖం, పోయి విభూతి పెట్టుకో, కోప్పడేవారు. నిజంగా కోప్పడేవారు. అమ్మాయిలు బొట్టు పెట్టుకోకపోతే ఏ బొట్టు లేకుండా ఏమిటా ముఖం, పెట్టుకో బొట్టు అని తిట్టేవారు. ఒక తల్లి అయితే ఏ బొట్టు పెట్టుకోవాలని బుద్ధి లేదు, స్నానం అయింది అయింది, మరి బొట్టు ఎందుకు లేకుండా అలా తిరుగుతున్నావు ఇటువంటిను, మట్టి పెడతా తీసి బొట్టు కింద పెట్టుకో వెళ్ళి బొట్టు అని కోప్పడింది. అందుకోసం అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటున్నారు, అబ్బాయిలు అడ్డంగా పెట్టుకుంటున్నారు. అందుకోసం నేనైతే అందుకోసం పెట్టుకున్నాను. మరి మీకు శివుడు కనపడిపోయి మీరు పెట్టుకున్నారేమో నాకు తెలియదు, మీకు శివ సాక్షాత్కారం అయిపోయి ఉంటుంది. ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ శివ సాక్షాత్కారమును, ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ పార్వతి సాక్షాత్కారం అయిపోయి మీరు అడ్డబొట్లును బొట్లు పెట్టుకుని ఉండుంటారు. కానీ నేను అంతటి వాడిని కాను. నేను నాకు శివ సాక్షాత్కారం కలగలేదు. నాకు మా నాన్నగారు పెట్టుకున్నారు కాబట్టి పెట్టుకున్నాను. పెట్టుకోకపోతే కోకలేశారు ఆయన, ఎరా బొట్టు విభూతి లేకుండా పాఠానికి వెళ్తావా, సంస్కృతం చదవడానికి సిగ్గులేదు అని కోప్పడితే అయిపోయి మర్చిపోయాను, లోపలికి వెళ్ళి కొంత విభూతి రాసుకుని పోయాను. అందుకోసం ఒక నమ్మకాన్ని మీరు పట్టుకున్నారు. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ బిలీఫ్. నేను ఒక ప్రశ్న అడుగుతా, డాగ్మా సూపర్స్టిషన్ భయముతో చేసేటువంటి భక్తి, భయముతో చేసే ప్రేయర్స్ ఇవి భక్తి అవుతాయా? తర్వాత ఏ బిలీఫ్ అయితే మీలో భయమును సృష్టిస్తూ ఉంటుందో ఆ బిలీఫ్ని యథార్థమైన భక్తి అని మనం చెప్పవచ్చునా అని మీరు ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రశ్నించే అవకాశము హిందూ ధర్మంలో ఉంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం, భగవద్గీత యొక్క గొప్పతనం అదే. ఇక్కడ ఇది దేవుడు ఇది భక్తి అని ఫిక్స్ అయింది ఏది లేదు. ఇక్కడ భగవద్గీతలో అలా ఫిక్స్ అయింది ఏది లేదు. అంచేత అది ఫిక్స్ అయింది ఉందనుకోండి, అప్పుడు అర్జునుడికి ప్రశ్న వేయటానికి అవకాశం ఉండదు. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పింది నోరు మూసుకుని విని ఆచరణలో పెట్టాల్సిందే తప్ప ప్రశ్న వేయటానికి అవకాశం ఉండదు. కానీ ఉందిగా, అర్జునుడు ఎన్ని ప్రశ్నలు వేశాడండి, బోల్డ్ ప్రశ్నలు వేశాడు. దేవుణ్ణి భక్తుడు అన్ని ప్రశ్నలు వేయొచ్చా? తర్వాత శివపార్వతుల సంవాదంలో పార్వతి శివుణ్ణి ఎన్ని ప్రశ్నలు వేస్తుందో, యోగ రామ వశిష్ఠ సంవాదంలో రాముడు వశిష్ఠుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో, కొన్ని సర్గలన్నీ ప్రశ్నలే. అయితే ఈ మన ఆచార్యుల పుణ్యమా అని మనకి ప్రశ్నించే స్వభావమే లేకుండా అయిపోయింది. కాబట్టి నేను మళ్ళీ ప్రశ్నని అడుగుతున్నా, ఏ భక్తి పేరుతో నమ్మకము అంధవిశ్వాసము డాగ్మా, డాగ్మా అంటే రేషనలైజ్డ్ బిలీఫ్ అంటారు, అంటే ఒక నమ్మకం ఉంటుంది దాని చుట్టూ కొంత శాస్త్రాన్ని అల్లి పెట్టడం, దాన్ని రేషనలైజ్డ్ బిలీఫ్ అంటారు. దానికి ఏదో అల్లడం, ఇలా మూడు గీతలు అడ్డంగా పెడతాడు కదా, ఇది సత్వగుణము ఇది రజోగుణం ఇది తమోగుణం అంటాం. లేకపోతే మూడు నిడుగా పెట్టాడు అనుకోండి, ఇటుపక్క జయుడు ఇటుపక్క విజయుడు మధ్యలో లక్ష్మీదేవి అని ఏదో అన్నాం, ఏదో పెట్టడం. దానికి అసలు టు బిగిన్ విత్ ఇట్స్ ఎ బిలీఫ్, దాని చుట్టూ ఇంత కథ అల్లడం, దాన్ని డాగ్మా అంటారు. డాగ్మాస్ సూపర్స్టిషన్స్ మీకు తెలుసును. వీటన్నిటితోటి నిండి ఉన్న ఒక మత వ్యవస్థను మీరు భక్తి అనవచ్చునా, దానికి భక్తి అని పేరు పెట్టవచ్చునా అని మీకు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఒకటి నేను తయారు చేసి మీ మీద పడేశాను. మీరు నాకు సమాధానం చెప్పొద్దు, మీరే చూసుకోండి ఆ ప్రశ్నకి సమాధానం. నేనేమంటానంటే మీరు భక్తి అంటే ఏమిటో ఇంకా తెలుసుకోవడం మిగిలియే ఉన్నది. మీరు భక్తి గురించి తెలుసుకోగలుగుతారు. ఎప్పుడో తెలుసునా, ఏది భక్తి కాదు అనే ప్రశ్నను గట్టిగా పట్టుకుని దాన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళి
మీ బుద్ధిలో పట్టిన బూజు పట్టిన భావములు అంటారే వాటిని అన్నిటినీ త్రోసిపుచ్చి ప్రతి స్టెప్లో కూడా ప్రశ్నించటము పరిశీలించటము శోధన చేయుట ఆ విధంగా మీరు ముందుకు అడుగు వేసినట్లయితే మీరు భక్తిని గురించి తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవడమే జ్ఞానరూపంలో ఉంటుంది భక్తి. ఇంకో ప్రశ్న కూడా అడగచ్చు మీరు, మీకేం అభ్యంతరం లేదుగా. ఇంకో ప్రశ్న నెగిటివ్గానే ఉంటుంది ప్రశ్న, అంటే ఏది భక్తి కాదు తెలుసుకోని దారిలో ఉంటుంది. మీరు ఊరంత పందిరి వేసి అట్టహాసంగా ఉత్సవాలు అవి చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాల్లో ఏనుగులు గుర్రాలు లేకపోతే ఇతర పశువుల్ని వినియోగిస్తూ వాటి గురించి వాటి సౌఖ్యం గురించి ఆలోచించకుండగా ఒక ఏనుగును అక్కడ నిలబెట్టి చుట్టూ భజంత్రిలో 40 మంది కొట్టేస్తూ ఉంటారు ఓ ఏనుగును మధ్యలో నిలబెట్టి. ఆ ఏనుగు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఆ ఏనుగు ఏమనుకుంటుంది? నేను భగవంతుడికి కైంకర్యం చేస్తున్నాను అనుకుంటుందా? ఏమన్నా బుర్ర అన్న మాటేనా అది? అలా అనుకో, దీన్ని డాగ్మా అనకపోతే మరి ఏమంటారు? ఆ ఏనుగు పాపం ఆ చెవులను ఇలా ఇలా కొట్టుకుంటూ అలా కూర్చుని అలా నిలబడి ఉంటుంది. అది దానికి అక్కడి నుంచి అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది, కానీ అడవి ఎక్కడా లేదు. పైన మావటీడు కూర్చుని దాన్ని అంకుశంతో పొడుస్తాడు. అది ఆ చెవులు ఇలా ఇలా అనుకుంటూ ఆ తొండం ఇలా ఇలా అంటూ అలా నిలబడి ఉంటుంది. దాని మీద పైన కూర్చుంటాడు, ఫోటో ఒకటి పెట్టుకున్నాడు. కింద వీళ్ళు ఇంకా కొట్టి 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 వాళ్ళ భుజాల్లో ఉన్న శక్తి అంతా పెట్టి కొడుతూ ఉంటారు, మధ్యలో ఊతూ ఉంటారు. ఎరుగుదరా ఈ తతంగం, మీరు ఎరుగునే తతంగం ఏం కాదు. ఇది భక్తి అంటారా దాన్ని? యు కాల్ దట్ భక్తి? అమేజింగ్. దిస్ కైండ్ ఆఫ్ సెరిమోనీస్, వాట్ ఈస్ దట్ భక్తి? ఈ సెరిమోనీలో మీరు ఏం చేస్తున్నారో తెలుసునా? దేని గురించి మీకు అసలు ఎట్టి అవగాహన లేదో ఆ పనులు చేస్తూ ఉంటారు. ఏనుగు మీద బొమ్మ పెట్టి తిప్పుతారు. ఎందుకు ఎందుకు తిప్పుతున్నారు అలాగా? వాట్? ఏమన్నా అసలు మీకు ఐడియా ఉందా? మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దాన్ని? ఏం బృహస్పతి మీకు చెప్పాడా ఇలా చేయాలని? యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్. మీకు దేని గురించి ఏమీ తెలియదో అది చేస్తున్నారు. అలా చేయగా 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 ఇది మనం చేస్తున్నది మనకి తెలుసు, దీంట్లో మనకి తెలుసున్నది ఏదీ లేదు, ఏదీ తెలియకుండా మనం చేస్తున్నాము అనే ఆలోచన మీకు లేకుండా అయిపోతుంది. మీరు దాంట్లో అలా ఫిక్స్ అయిపోతారు. ఏది తెలియకుండా చేస్తున్నారు అనే ఆలోచన లేకుండా ఫిక్స్ అయిపోతారు. ఒక కుర్రాడికి 3+3=6 అని తెలుసు, కానీ ఒక ఆయన దగ్గర 3 ఆవులు ఉన్నాయి, ఇంకొక ఆయన దగ్గర ఇంకో 3 ఆవులు ఉన్నాయి, మొత్తం అన్నీ కలిపి ఎన్ని ఆవులు అంటే వాడికి తెలియదు. మన బతుకులు అలా ఉంటాయి. ఎలా చేయాలో ఏం చేయాలో తెలుసే తప్ప ఎందుకు చేయాలో తెలియదు. ఆ రకంగా మన తల్లిదండ్రులు చేశారు, తాత ముత్తాతలు చేశారు కాబట్టి చేస్తున్నాం. అంతకు మించి దాంట్లో మనకి తెలుసున్నది ఏమీ లేదు. వాళ్ళు చేశారు కాబట్టి చేయట్లేదు కూడా, వాళ్ళు మనం చేయకపోతే వాళ్ళు కూకలేస్తారు కాబట్టి చేస్తున్నాం. కాబట్టి అలా ఉండదు భక్తి అంటే. భక్తి అంటే ప్రేమ. అంటే ఇప్పుడు భక్తి అంటే ఏమిటో కొంత చెప్పాలి కదా మరి. నేను ఆ ప్రేమ గురించి బాగా తెలిసి ఉండాలి. జ్ఞానలక్షణయ భక్త్య, ప్రేమ గురించి బాగా తెలిసి ఉండాలి. మీరు ఆ భక్తి మీకు తెలియాలంటే మీ బుద్ధి ఎలా ఉండాలంటే ఒక విండో
దాన్ని క్లీన్ చేసి పెట్టినట్టుగా ఉండాలి. విండోని క్లీన్ చేసి పెట్టారనుకోండి, అంటే విండో మీద మరకలు అవి లేవు. కొంతమంది ఏం చేస్తారంటే విండోకి అలంకారాలు చేసి పెడతారు, విండోకి రంగులు వేస్తారు. విండోకి రంగులు వేస్తే ఏముంటుందండి? విండో మీద బొమ్మలు వేశారనుకోండి, దేవుళ్ళ బొమ్మలు వేశారనుకోండి విండో మీద, ఆ విండో మీద గణపతి, ఈ విండో మీద విఘ్నేశ్ కుమారస్వామి, ఆ విండో మీద అయ్యప్ప, ఆ విండో మీద ఇంకో బొమ్మ, ఇలా బొమ్మలన్నీ వేసేసారనుకోండి కుంచెలతోటి రంగులతోటి. కొంతమంది అలా చేస్తారు, అప్పుడు ఆ విండో ఏమవుతుంది, దాని నుంచి లోపలికి వెలుతురు వస్తుందా? రాదు. ఆ బొమ్మ కనపడడం కోసం మీరు తలుపు మూసి ఉంచాలి, తలుపు తెరిస్తే బొమ్మ కనపడదుగా, అందుకోసం తలుపులు మూసి ఉంచుతారు, లోపలికి వెలుతురు రాదు, గాలి రాదు. అర్థమైందండి? మన మనస్సులు అలా ఉంటాయి. మనస్సు అనేటువంటి ద్వారానికి మూసేసి లోపలికి వెలుతురు రాకూడదు, గాలి రాకూడదు. అలా తయారు చేసి పెడితే అది దాన్ని ఆ మనస్సుతో మీరు తత్వాన్ని తెలుసుకోలేరు. విండో ఎలా ఉండాలో తెలుసినా, దాని మీద ఉన్నటువంటి బొమ్మలు అన్నీ చెరిపేయండి, మరకలన్నీ తీసేయండి, పెయింట్లన్నీ తీసేయండి, అది క్లీన్ ఉండాలి, తెరిచిపెట్టాలి. దాంతో ఆ గాజు గ్లాస్ గుండగా వెలుతురు వస్తుంది. విండో కొద్దిగానైనా తెరిచి పెడితే గాలి వస్తుంది. అలా ఉండాలి విండో, గాలి వెలుతురు వచ్చి ఇట్లా ఉండాలి తప్ప. విండో అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండరాదు, మన మనస్సు కూడా అలా ఉండాలి. దాంట్లో ఇమేజెస్, సింబల్స్, వర్డ్స్ అన్నీ దట్టించేసి పెట్టేస్తే ఇంకా ఆలోచించే లక్షణమే లేకుండా అయిపోతుంది. అటువంటి మనస్సులోకి మీరు ఆ తత్వాన్ని ప్రవేశపెట్టడం కష్టమవుతుంది, ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కష్టమవుతుంది. ఆ జ్ఞానం అంటే ఏమిటంటే ఏది సత్యమో మీరు దాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఏది సత్యమో, సత్యం అంటే ఏది, ఏది కాల ప్రవాహములో స్థిరంగా మారకుండా ఉంటుందో, అంటే టైమ్లెస్. దేని యందు కాలము యొక్క కలన, కలన అంటే వ్యాపారము ఉండదో. ఇప్పుడు ఇది ఉందనుకోండి, గతంలో లేదు, ఇప్పుడుంది, భవిష్యత్తులో ఉండబోదు, దాన్ని టైం బౌండ్ అంటారు. అది సత్యం అవ్వదు. ఏది టైమ్లెస్ అదే సత్యం అవుతుంది. ఆ టైమ్లెస్ అసత్యము, దాన్ని మీరు వెతికి పట్టుకోవాలి. దానికి మీరు దేవుడని పేరు పెట్టవచ్చు. ఉపనిషత్తులు దేవుడని పేరు పెట్టలేదు, ఉపనిషత్తులు పర్సనల్ గాడ్ గురించి మాట్లాడలేదు. బిలీఫ్ బేస్డ్ గాడ్ని ఉపనిషత్తులు మనకి ఇవ్వలేదు. మీరు ఏ ఉపనిషత్తు అయినా తీసుకోండి, పర్సనల్ గాడ్ అంటే ఒక పర్సన్ షేప్లో ఉండే గాడ్, ఒక బిలీఫ్ బేస్డ్ గాడ్ని ఉపనిషత్తులు చెప్పలేదు. గాడ్ని మీరు వెతికి తెలుసుకోండి అని చెప్పాయి, అన్వేషించి తెలుసుకోమని చెప్పాయి. ఆ అన్వేషణ, ఆ పరిశీలన, ఆ పరిశోధన, దానికి తపస్సు అని పేరు పెట్టాయి. తప ఆలోచనే తపస్సు అని పేరు పెట్టాయి. కాబట్టి మీరు ఆ విధంగా పరిశీలించి ఆ సత్యతత్వమును మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది, మీ హృదయంలో మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా ఇన్సైట్, అంతర్దృష్టి కావాల్సి ఉంటుంది. వెరాజ్ ఎ బ్లైండ్ బిలీఫ్ అనేది అంతర్దృష్టిని కప్పివేస్తుంది. అది అలా ఉండకూడదు. డాగ్మా అనేది ఆ అంతర్దృష్టిని కప్పివేస్తుంది. డాగ్మా బయట నుంచి వస్తుంది, ఎవడో పెడతాడు, అది పట్టు కూర్చుంటారు, అది ఇంకా లోపలికి చూసి ఆలోచించేటువంటి లక్షణం లేకుండా చేసేస్తుంది. అలా ఉండద్దు. చాలా ఇన్సైట్, అంతర్దృష్టి ఉండాలి, పరిశీలించే స్వభావం ఉండాలి, అన్వేషణ చేసే స్వభావం ఉండాలి. హనుమంతుడు సీతాదేవిని ఎలా అన్వేషించాడు, ఆ చాప్టర్ చదివితే మీకు కొంత ఐడియా వస్తుంది. అలాగంటే అన్వేషణ చేసే స్వభావం ఉండాలి. తర్వాత సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్, పేషెన్స్. మేము క్లాసుకు వచ్చామండి, ఏదో పని ఉండి పని మానుకుని వచ్చామండి క్లాసుకి, ఈ సెక్షన్లో మీరు భక్తి గురించి సెటిల్ చేసేస్తే మేము వెళ్ళిపోతా ఉన్నట్టుగా ఉండకూడదు. నేను సెటిల్ చేసేది ఏం కాదు, అది మీరే సెటిల్ చేసుకోవాలి. జ్ఞానం పైనుంచి వస్తుందా, లోపల వస్తుందా? లోపల వస్తుంది. జ్ఞాన లక్షణయ భక్త్య. కాబట్టి ఆ సహనం కూడా ఉండాలి. మీరు ఆ విధంగా ఓపెన్ మైండ్ పెట్టుకుని
పేషెన్స్ అంతర్దృష్టి పెట్టుకుని ఆ సత్యతత్వమును మీరు ఆవిష్కరించి మీ హృదయంలో మీరు దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే మతము. ఇప్పుడు నేను చెప్పిందే యథార్థమైన మతము. దట్ ఈస్ ది రియల్ రిలిజియన్. దీన్ని ఇప్పుడు నేను చాలా సంగ్రహంగా చెప్పాను, ఇంకా వివరంగా చూద్దాము. మీరు కూడా చప్పట్లు కొట్టాలనుకుంటున్నారా? ఏమి అక్కర్లేదు, అలా ఉండొచ్చు. వాళ్ళు చప్పట్లు కొడితే కొంతమంది లేచి గెంతులు కూడా మొదలు పెడతారు, అలా ఏమీ అక్కర్లా. కాబట్టి ఆ విధంగా మీరు పరిశీలించి పరిశోధించి మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. దానికే మతము అని పేరు. దీన్ని అంటే మతం అనే పేరుతోటి సమాజంలో ఎంతో ఎంతో గడబిడ జరుగుతూ ఉంటుంది. దాన్ని మతముగా మహాత్ములు పరిగణించలేదు. ఇప్పుడు నేను చెప్పానే జ్ఞానరూపమైన భక్తి ఏది కలదో అది, దానిని అదే యథార్థమైన మతము. స్వామి రామతీర్థం ఏమన్నారంటే దానికి ట్రూ రిలిజియన్ అని పేరు పెట్టారు, యథార్థమైన మతము. స్వామి వివేకానంద ఏమన్నాడంటే దానికి ఆయన పెట్టిన పేరు వేదాంతిక్ రిలిజియన్ అని పేరు పెట్టారు. ఆయన అన్నారు, ఎప్పటికైనా భారతదేశంలో ఇప్పుడున్న డాగ్మాటిక్ రిలిజియస్ సిస్టమ్స్ యొక్క స్థానంలో వేదాంతిక్ రిలిజియన్ వస్తే చూడాలని ఉన్నది అని ఆయన తన ఒక ఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అటువంటి యథార్థమైన మతమును మనము అనుసరించాలి. ఆ మతాన్ని మనం కనుగొని ఆచరణలోకి తెచ్చుకోవాలి తప్ప ఊరికే ఇది పదజాలమును అలాగా రంగరిస్తూ పదములను అలా ప్రయోగించుకుంటూ పోవడము అది దట్ కెనాట్ బి ట్రూ రిలిజియన్. ఓసారి నేను ఎక్కడికో వెళ్ళా, నా ప్రసంగం మూడని చెప్పారు. నేను అసలు ఏ ప్రసంగాలు చేయను బాబు, నన్ను మీరు వదిలిపెట్టేయండి వినిపించుకోకుండా నన్ను మొహమాట పెట్టి నేనేదో ఒక మొహమాటంలో పడిపోయి సరే అన్నా. ఆ మొహమాటం కారణంగా మూడింటికని చెప్పారు ప్రసంగం. వెళ్ళి కూర్చున్నాను, మైకు లేదు, భక్తులు లేరు, మైకు లేదు, ఎవ్వళ్ళు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. నేను 3 కి 5 నిమిషాల ముందు వెళ్ళాను, నేను ఒక్కడనే ఉన్నా. ఈ లోపల నన్ను ఆహ్వానించిన ఆర్గనైజర్ వచ్చాడు హడావిడి హడావిడిగా. నేను అన్నాను, ఏమండి మీరు మైకు పెట్టండి, 3 అయిపోతుంది. అంటే ఎవరికి చెప్తారు అంటే మీరు కూర్చోండి మీకు చెప్తాను. అంటే అబ్బాయి కాదండి, వస్తున్నారు భక్తులు అందరూ వస్తున్నారండి అన్నారు. ఈ లోపల బాజాలు భజంత్రీలు వినపడ్డాయి. నేను అన్నాను, అయ్యో బాయ్ భక్తులు వస్తున్నారా ఏమిటన్నాను. అంటే నేను వాళ్ళకే పాఠం చెప్పాలా ఇప్పుడు? అంటే బాజా భజంత్రులతో ఊరేగింపులో వస్తున్నారు, వాళ్ళకి పాఠం చెప్పాలా? అంటే అవునన్నాడు. నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అనిపించింది. అయ్యో బాబోయ్, బాజా భజంత్రులతో ఊరేగింపులో వస్తున్న భక్తులకి నేనేం పాఠం చెప్తాను? నా దగ్గర ఏ పాఠము లేదు. సరే భక్తులు రానే వచ్చారు. అబ్బాయి ఎలా కాదు, మీరు కూర్చోండి. సరే కూర్చున్నా, భక్తులు రానే వచ్చారు, బాజా భజంత్రులతో వచ్చారు. వచ్చిన భక్తులు ఓ సగం ఇటు ఓ సగం అటు అయిపోయారండి, 2 వర్గాలు అయిపోయాయి. పురుష స్త్రీ అలా కాదు, పురుషులు ఉన్నారు, స్త్రీ ఇటు ఉన్నారు అటు ఉన్నారు. నాకు స్టన్ అయిపోయాను, కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అనిపించింది. దాంట్లో ఇటు ఉన్నవాళ్ళు మగపెళ్ళి వారట, అటు ఉన్నవాళ్ళు ఆడపెళ్ళి వారట. గురువీళ్ళత సదియా, ఇలా కూడా ఉంటుందా? ఏది భక్తులు ఈ మగపెళ్ళి వారు ఆడపెళ్ళి వారు ఉంటుందా అని నేను స్టన్ అయిపోయాను. ఉంటుంది, మీరు అలా చూస్తూ ఉండండి. మరి నా ఉపన్యాసం, మీ ఉపన్యాసం ఇప్పుడు కాదు, ఈ మగపెళ్ళి వారు ఆడపెళ్ళి వారు తంతు అయ్యాకనే మీ ఉపన్యాసం ఉన్నా. అయితే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతూ కూర్చోండి. సరే కూర్చున్నా. మగపెళ్ళి వారు అన్నారు, మీ అమ్మాయి చాలా చంచలమైందని విన్నాం మేము.
మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, ఏకపత్ని వ్రతుడుట, ఏకపత్ని వ్రతుడు, మీ అమ్మాయి చాలా చంచలము అని విన్నాం మేము. మీ అమ్మాయి అలా ఉంటే ఎలా కుదురుతుందండి, మాకు ఇబ్బంది ఉందండి అన్నాడు మగ పెళ్లి వారి వైపు నుంచి ఒక ఆయన. ఓర్వీటి తస్సది, ఇలా ఉండేవిటి భాష. నేను స్టన్ అయిపోయి చూస్తుంటే ఇటువైపు నుంచి ఒక పండితుడు లేచాడు. ఏమిటండి మాట్లాడతారు, మా అమ్మాయి అంత స్థిరమైన అమ్మాయి, మా అమ్మాయే కానీ ఇంకోహాళ్ళు లేరు, మీ పెళ్లి కొడుకు ఉన్నాడే వాడి బుద్ధి సరైంది కాదని విన్నాం మేము, ఇటు అటు తిరుగుతాడని, డ్యాన్సులు అవి చేస్తాడని విన్నాం. మీరు మాకు నీతులు చెప్తున్నారు ఏమిటండో, అసలు పిల్లని ఇస్తామన్నాం సంతోషించి నోరు మూసుకుని వచ్చి పుస్తి కట్టమనండి మీ అబ్బాయిని అని ఏం చెప్పాడు. ఇలా మొదలైందండి. మీకేమైనా అర్థమైంది అది? మీరు చూసారా ఇటువంటి తంతు? ఇలా మొదలైంది. ఇది 30 గంట నడిచింది. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇది ఏమిటండి అని అడిగాను. అడిగితే భక్తి అండి అని చెప్పారు వాళ్ళు. మీ భక్తి కూల, ఇదిరా భక్తి అంటేను, దీన్ని భక్తి అంటారు. వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? యునో వాట్ ఈస్ దాట్? నన్ను వ్యాఖ్యానం చేయమంటారా? అదంతా కూడా ఆ 30 గంట నడిచిన తంతు, అదంతా కూడా పదముల వాక్యముల జంజాటము తప్ప మరేమీ కాదు కదా. హైలీ డాగ్మాటిక్ అండ్ హైలీ వెర్బల్. వెర్బల్ ఊరికే అలా నోటితో, నోరు ఉంది కాబట్టి మాటలు కొట్టి పోసేయడమే తప్ప, దాంట్లో పద్యాలు ఉంటాయి మధ్యలో, సీస పద్యాలు కూడా ఉంటాయి. నాకు పద్యాలు రావు, నేను పద్యాలు కంఠస్థం చేసి పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదో చెప్పమంటారా? రహస్యం చెప్పేమంటారా మీకు? మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసేయాలనే దృష్టి నాకు లేదు, అందుకోసం నేను పెట్టుకోలేదు. మీరు ఇంప్రెస్ అవుతారో మాంతారో మీ దారి మీరు డిసైడ్ చేసుకోండి. నన్ను మానేయమంటే నేను మానేసి నా దారిని నేను పోతా. అందుగురించి నేను పద్యాలు కంఠస్థం చేసి పెట్టుకోలేదు. ప్రతిదానికి బావా వచ్చేది ఇవంటూ మిమ్మల్ని ఆ రకంగా ఇంప్రెస్ చేసేయటం నాకు చేత కాదు. కాబట్టి వీళ్ళందరూ నాకేమనిపించిందంటే, వాళ్ళు వాళ్ళకే అర్థం తెలియని పద వాక్యముల సమూహమును అలాగ గుప్పిస్తూ కొట్టి పోస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకి తెలుసున్నది ఏమీ లేదు అని నాకు అనిపించింది. దట్ ఈస్ హౌ నాకు అనిపించింది. పైగా నాకేమనిపించిందంటే, ఆల్ దిస్ ఈజ్ సూపర్స్టిషన్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెన్స్. సూపర్స్టిషన్లో కూడా ఒక్క పిసరు సిగ్నిఫికెన్స్ ఉంటే ఏదో పట్టుకుని కాలక్షేపం చేయొచ్చు. పోన్లే వాళ్ళు ఏదో ఆరంభంలో అలా చేసుకున్నారు, దానికి ఏదో కొంత మనిషిని ఉద్ధరించే లక్షణం ఉందేమో, ఉండొచ్చు బహుశాను అని మనం దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. నాకు అలా కూడా అనిపించలేదు. ఇట్ ఈజ్ ఆల్ సూపర్స్టిషన్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెన్స్. సో మీకు యథార్థమైన భక్తి మీకు తెలియాలండి. ఇదంతా ఎందుకు చెప్పానో చెప్పుంటారా? నేను ఐఎమ్ పుల్లింగ్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీ మనస్సు విండో అద్దంలాగా ఉండాలి. దాని మీద ఇమేజెస్, సూపర్స్టిషన్స్ మొదలైనవన్నీ పెట్టుకుంటే మీకు ఆ జ్ఞానరూపమైన భక్తి మీకు అనుభవానికి రాదు. అంతేకాదండో, మీ మనస్సు సూపర్స్టిషన్కి, డాగ్మాకి వ్యతిరేకంగా ఒక అంతర్విప్లవం, ఇన్నర్ రివోల్ట్ మీలో ఉండాలి. ఆ రివోల్ట్ ఉన్నప్పుడే మీకు భక్తి అనేది అర్థమవుతుంది. ఆ రివోల్ట్ అవసరం, ఇన్నర్ రివోల్ట్ అవసరం. ఆ రివోల్ట్ అనేది, రివోల్ట్ అంటే విప్లవం. విప్లవం అన్నాం కాబట్టి దాంట్లో హింస ఉంటుందని మీరు అనుకోద్దు. ఇది హింసతో కూడిన విప్లవం కాదు, ఇది అహింసారూపమైన విప్లవం. ఇప్పుడు మీరు ఆలోచించండి, 10 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళం పిల్లలతోటి ఉద్యోగాలు చేసుకుని ఇల్లు వాకిళ్ళతోటి వాళ్ళు సంసారంలో కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళలో ఒకడు సడన్గా ఎక్కడికో పోయి, అడవికి పోయి సన్యాసం పుచ్చుకుని ఏదో చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటారు? వాడి హృదయంలో ఒక రివోల్ట్ ఉందంటారా లేదంటారా? అర్థమైందా మీకు? రివోల్ట్ అంటే ఏమిటో చెప్తున్నా మీకు.
ఒక రివోల్ట్ ఉందంటారా లేదంటారా? మీ హృదయంలో అటువంటి రివోల్ట్, అటువంటి ఒక స్పార్క్ అలాంటిది ఏమైనా ఉందా? లేకపోతే మీరు బాగా మడ్డులాగా తయారైపోయి బాగా ఈ సూపర్ స్టెషన్స్కి డాగ్మాస్కి అలవాటైపోయి ఉన్నారా? యూ డిసైడ్, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. నా అభిప్రాయం మీరు సన్యాసం తీసుకోవాలని కాదు, దొరికే దృష్టాంతంగా చెప్పాను మీకు, ఒక దృష్టాంతంగా చెప్పాను. ఒక రివోల్ట్, ఒక ప్రశ్న మీలో ఉందా లేదా? ఓ పిల్లాడిని ఇలా గీసి ఆ దిద్దు దిద్దు అని అడిగారు అని గురువు చెప్పాడు. ఆ ఇలా గీసి, ఆ కుర్రాడు అడిగాడు అలా ఎందుకు గీయాలి పోనీ, ఇలా గీసేయకూడదా అని అడిగాడు. అంటే ఆ పిల్లవాడిలో ఒక ప్రశ్నించే స్వభావం ఉన్నది. ఆ గురువు ఏ నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయి అనలేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయి అన్న గురువు అయితే ఏం చేసినాడు? పిల్లవాడిలో ప్రశ్నించేటువంటి ఆ స్ప్రౌట్ని, ఆ అంకురాన్ని చిదిమేసినాడు. ఆ పిల్లవాడు ఇంకా మళ్ళీ ఎప్పుడూ ప్రశ్నించడు, చెప్పింది చేస్తూ ఉంటాడు. కానీ ఆ గురువు అలాంటి వాడు కాదు. ఆ గురువు ఏమన్నాడంటే, రే నువ్వు మంచి ప్రశ్న వేసావురా, చూడు నువ్వు ఎలా గీత గీసినా నువ్వు గీయొచ్చు, ఆ ఫ్రీడమ్ నీకు ఉంటుంది, కానీ సౌండ్ సేమ్. నేను ఆ, నువ్వు ఆ, చూడు సౌండ్ సేమ్, సౌండ్ సేమ్, మొత్తం ఊరు మొత్తం కూడా సౌండ్ సేమ్. అంటే అవునన్నాడు వాడు. కాబట్టి సింబల్ కూడా సేమ్ ఉంటే బాగుంటుందని అలా పెట్టుకున్నారు అని చెప్పారు. ఓహో అలాగా, బాగానే ఉంది, కరెక్టే అని వాడు దిద్దాడు. అది అర్థమైందా? కాబట్టి ప్రశ్నించేటువంటి స్వభావము, ప్రశ్నించి సూపర్ స్టిషన్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెన్స్ దానిని త్రోసిపుచ్చి మీరు ఆ లోపల ఒక స్పార్క్ని మీరు తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ జ్ఞానరూపమైన భక్తి అనుభవానికి వస్తుంది. భక్తి అంటే ప్రేమ. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, కొంతమంది ద్వైతాచార్యులు ఏం చేశారంటే దేవుడిపై ప్రేమ భక్తి అని చెప్పారు. చాలా తప్పది. ఎందుకంటే ద్వైతంలో దేవుడు, దేవుడు కానిది రెండు ఉంటాయి. అప్పుడు ప్రేమ దేవుడు కాని దాని మీద ఉండొచ్చు, దేవుడి మీద ఉండొచ్చు. దేవుడు కాని దాని మీద ప్రేమ ఉంటే దానికి సంసారము అని పేరు, దేవుడి మీద ప్రేమ ఉంటే దానికి భక్తి అని పేరు అని అలా చెప్పారు. దేవుడి మీద ప్రేమయే భక్తి అని చెప్పారు. ప్రేమ అంటే ఏమిటో తర్వాత చూద్దాం, ఇంకా ప్రేమ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. ద్వైతాచార్యులు ఏమన్నారంటే దేవుడిపై ప్రేమ భక్తి అని చెప్పారు. దీన్ని ఆచార్యులు త్రోసిపుచ్చినారు. ఎందుకంటే ఆచార్యుల యొక్క విషయంలో ఉన్నది దేవుడు ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ. నామరూపములు మిథ్య, నామరూపములు కనపడేవి తప్ప ఉన్నవి కావు. మీ చుట్టూ జగత్తుకే చూడండి. మీరు స్థూలంగా చూసినట్లయితే జగత్తులో అనేకం ఉన్నాయి అని అనిపిస్తుంది. నానా అంటారు, నానా, అనేకం, మెనీ అని అనిపిస్తుంది. కానీ కొంచెం మీరు సూక్ష్మంగా చూడగలిగితే పృథివీ, ఆపహ, తేజ, అగ్ని, వాయు. తేజ అంటే అగ్ని, వాయు ఆకాశ, ఐదే ఉన్నాయి. ఐదు తప్ప ఆరవది లేదు. ఫిజిసిస్టులు ఏమన్నారంటే మూడే ఉన్నాయన్నారు. మూడే, మ్యాటర్, ఎనర్జీ, కాన్షియస్నెస్, మూడే ఉన్నాయన్నారు. ఈ మూడే ఉన్నాయనే మాట సాంఖ్యులు అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం అన్నారు. తమోగుణం అంటే మ్యాటర్, రజోగుణం అంటే ఎనర్జీ, సత్వగుణం అంటే కాన్షియస్నెస్ అని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎలా అన్నారో ఎగ్జాక్ట్గా, కొద్దిగా వర్డ్స్ సంస్కృతం ఇంగ్లీషు తేడా ఉంది తప్ప భావం అదే. మోడర్న్ సైంటిస్ట్ అండ్ కాస్మాలజిస్ట్స్ అందరూ కూడా ఏమన్నారంటే మ్యాటర్, ఎనర్జీ, కాన్షియస్నెస్ మూడే ఉన్నాయన్నారు. తర్వాత ఐన్స్టైన్ మహాశయుడు వచ్చి అబ్బే మూడు మాత్రం ఎందుకు, రెండే ఉన్నాయన్నాడు. ఎందుకంటే మ్యాటర్, ఎనర్జీ, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్,
అవి ఊరికే రెండు వేరువేరు కాదు, రెండు ఒకే తత్వము యొక్క రెండు భిన్న రూపములు అని చెప్పారు. కాబట్టి రెండేనండి, దానికి అదే మ్యాటరు అదే ఎనర్జీ, అవి రెండు కాదు ఒకటే అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నమాట, మ్యాటర్ విచ్ ఈజ్ ఎనర్జీ, ఆర్ ఎనర్జీ విచ్ ఈజ్ మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ అని రెండే ఉన్నాయి అని తేలింది. వేదాంతులు శంకరులు ఏమన్నారంటే రెండెక్కడున్నాయిరా, ఒక్కటే ఉంది అన్నారు. ఏమిటది? జ్ఞానము, కాన్షియస్నెస్, అది ఒక్కటే ఉంది. మరి వాట్ అబౌట్ మ్యాటర్ విచ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ విచ్ ఈజ్ మ్యాటర్? దే అపియర్, దే అపియర్, అలా కనపడతాయి తప్ప అవి యథార్థం కాదు. ఒక్కటే ఉన్నది, అది చైతన్యం, చిత్, అది ఒక్కటే ఉన్నది. ఆ చిత్తుకే సత్ అనే ఆస్పెక్ట్ వచ్చింది, చిత్తుకే సత్ అయింది, సత్తే చిత్ అయింది. ఆ చిత్తు సత్తుగా ప్రకటమైనప్పుడు అది మ్యాటర్ అని నువ్వు భ్రమపడుతున్నావు. ఆ చిత్తే సత్ అన్నప్పుడు అది మ్యాటర్ అని నువ్వు భ్రమపడుతున్నావు. ఇప్పుడు నేను తెలియచున్నాను, నేను ఉన్నాను, మీలో మీరు సరిచేసి చూసుకోవచ్చు. నేను ఉన్నాను అన్నప్పుడు నేను మ్యాటర్లాగా అనిపిస్తుంది, నేను తెలియచున్నాను అన్నప్పుడు నేను చైతన్యంలాగా అనిపిస్తుంది. బట్ నేను ఒక్కటే, అదే మ్యాటరు, అదే చిత్తు, అదే సత్, అదే చిత్. కాబట్టి ఒక్కటే ఉన్నది, సతే చిత్, చితే సత్, అదే బ్రహ్మ. అదే కాబట్టి సర్వం అంటే అదే, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే. కాబట్టి ఉన్నది ఒక్కటే అయినప్పుడు ప్రేమ దాని మీదే ఉంటుంది. ప్రేమ ఇంకా వేరే దేవుడి మీద ప్రేమ అని మీరు పనికట్టుకుని చెప్పక్కర్లా. దేవుణ్ణి విడదీస్తే దేవుడి మీద ప్రేమ అని చెప్పాల్సి వస్తుంది. దేవుణ్ణి విడదీయలేదు, ఉన్నది సత్యము ఒక్కటే, ఆ ఒక్కటి తప్ప రెండవది లేదు. అదే సత్యము, అదే జ్ఞానము, అదే బ్రహ్మ, అదే నువ్వు. కాబట్టి మీకు ప్రేమ ఉంటే సరిపడుతుంది, ప్రేమ ఉంటే దాని మీదే ఉంటుంది, ఇంకా వేరే దేని మీద, వేరేది లేదు. నతు ద్వితీయమస్తి, రెండవది లేదు. కనుక ప్రేమ ఉంటే సరిపడుతుంది. మీరు మొక్క మీద ప్రేమ చూపించారనుకోండి, అది దేవుడి మీద ప్రేమే. మొక్క దృష్టాంతం చెప్పే కదా, మొక్కని తుంచను, తుంచద్దు, ఆకు తుంచకు, పువ్వు పెరకవద్దు, మొక్కను డిస్టర్బ్ చేయవద్దు. ఆ సెన్సిబిలిటీ, ఆ సంవేదన, అదే కదా ప్రేమ. అది దేని మీద ప్రేమ? మొక్క మీద ప్రేమ, దేవుడి మీద ప్రేమ? ఒకటే. అదే దేవుడి మీద ప్రేమ, అదే మొక్క మీద ప్రేమ. పశువును హింస పెట్టవద్దు. పశువుని హింస అంటే కొట్టడమే కాదు, హింస అంటే డిస్టర్బ్ చేయటం కూడా హింసయే. అలా డిస్టర్బ్ చేయవద్దు. ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా హారతి ఇచ్చారనుకోండి, ఇస్తే అది ఇలాగ అలాగ 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 మెడ వాళ్ళు మెడ విసిరేస్తుంది అది. ఎందుకంటే ఇట్ కెనాట్ అండర్స్టాండ్. హారతి ఆవుకేం తెలుస్తుందండి? ఆవుకి హారతి ఇచ్చి నీ మడ్డుని పట్టుకుని ఏం చేయాలి అసలు? ఇలాంటి సూపర్ స్టిషన్స్ పెట్టి ఆవుకి హారతి ఇవ్వడం ఏమిటి? దానికి ఓ అరటిపండు పెట్టాలి నీకు జాతనైతే, లేకపోతే నోరు మూసి ఊరుకుంటే దాని అరటిపండు అదే సంపాదించుకుంటుంది. హారతిస్తున్నావు కాబట్టి వద్దని అరటిపండు పెట్టమన్నాను నేను, లేకపోతే నిన్ను నువ్వు నీ దారి నువ్వు ఉంటే నువ్వు వెళ్ళి అరటిపండు పెట్టమని నేను అనలేదు. అంటే పశువు ఎడల అటువంటి సంవేదన, అటువంటి ప్రేమ. మరి పశువు మీద భక్తి ఉండాలా, ప్రేమ పశువు మీద ఉండాలా, దేవుడి మీద ఉండాలా? అదే దేవుడు. ఈ రకంగా సర్వమును ప్రేమించుట అది భక్తి. అద్వేష్ట సర్వభూతాన,
కాబట్టి సర్వముపై ప్రేమ. కాబట్టి పని కట్టుకుని దేవుడిపై ప్రేమయే భక్తి యగును అని మీరు చెప్పక్కర్లా, అని చెప్పక్కర్లా. అది అది అంత పెద్ద పదాలు అక్కర్లా, సింపుల్గా చెప్పేయచ్చు. ఏమని, ప్రేమయే భక్తి, ప్రేమయే దైవము అని చెప్పేయచ్చు. ప్రేమ యొక్క రహస్యం ఏమిటంటే, ప్రేమ యొక్క రహస్యాన్ని తెలియాలి మీరు. తెలిస్తే భక్తి తెలిసినట్టు. జ్ఞానలక్షణయా భక్త్యా, ప్రేమయందు, ప్రేమ అనగా ఒక యాక్షన్ ఉంటుంది, ఒక పని చేస్తారు, అది ప్రేమ అవుతుందా అంటే, ప్రేమ అంటే కర్మయా? కాదు. ప్రేమతో కర్మను చేయుట ఉంటుంది తప్ప ప్రేమయే కర్మ తప్పు. కర్మ ఫిజికల్, ప్రేమ ఫిజికల్ కాదు. ప్రేమ లోపల ఉంటుంది, కర్మ బయట ఉంటుంది. కాబట్టి కర్మ ప్రేమ కాదు. ఈ విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంస చాలా బాగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, భక్తి ద్విధము అన్నారు. భక్తి రెండు రకాలు అన్నారు, వైధీభక్తి, రాగభక్తి అన్నారు. అంటే కేవలము కర్మను శ్రద్ధగా చేస్తాడు అంతే, కర్మే చేస్తూ ఉంటాడు. దాన్ని వైధి అంటే విధి నుంచి వచ్చింది, విధి నుంచి వైధి. మేము చిన్నప్పుడు గణపతి పూజ చేసేవాళ్ళం. 4 రోజులు ఉందనగా పత్రిని కలెక్ట్ చేయటం, ఈ మొక్కల్ని పీక్కురావడం, ఆ మొక్కల్ని పీక్కురావడం, బొమ్మల్ని సంపాదించడం, ఈ బొమ్మ పెట్టడం, ఆ బొమ్మ పెట్టడం. ఎరా మీ గణపతి ఎంత ఉంటుందిరా అంటే ఎంత ఉంటుంది, అంతేరా మా గణపతి ఎంత ఉంటుంది అని ఆ విధంగా చర్చలు. మీ గణపతికి రంగులు ఉన్నాయా? లేవు. మా గణపతికి రంగులు ఉన్నాయి అని ఈ విధంగా. మీ గణపతి పొట్ట ఎంత ఉంది? మా గణపతి పొట్ట పెద్దది అంటూ ఇలా ఉండేవాళ్ళం. పూజ కూడా శ్రద్ధగా చేసేవాళ్ళం. పూజ కంగారు పడకండిరా అంటే ముందే వెళ్ళి కూర్చోవడం పూజకి. తల్లిదండ్రులు పాపం వాళ్ళ హడావిళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళని పని, వాళ్ళని విసిగించేసి పూజ మొదలుపెట్టేదాకా కంగారం. పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ పూజ వీళ్ళ పూజ చూడడం, ఆ ప్రసాదాలు భక్షిస్తూ ఉండడం, ఇది భక్తి. ఈ భక్తికి శ్రీరామకృష్ణుల వారు పెట్టిన పేరు వైధీ భక్తి. చిన్నప్పుడు భక్తి అలా ఉంటుంది, ఓకే, చిన్నప్పుడు భక్తి. అయితే కొంతమంది శరీరం పెరుగుతుంది తప్ప మనస్సు పెరగదు, వాళ్ళ భక్తి అలాగే మిగిలిపోతుంది. అది వైధీ భక్తి, అది సెకండ్ రేట్ భక్తి, అపర అని అన్నారు శ్రీరామకృష్ణుడు. రాగభక్తి అంటే ప్రేమ, రాగంటే ప్రేమ, ప్రేమరూపమైన భక్తి. కాబట్టి భక్తి అంటే కర్మ కాదు. ప్రేమ అనగానే చాలామంది ఇమోషన్ అనుకుంటారు. ఇమోషన్ అంచేత కొంత ఇమోషన్ అంటే ఏమిటి, ఇలా ఊగిపోతారు చూడండి, భక్తితో ఊగిపోతారు. భక్తితో ఊగారంటే ఆ ఊగడం ఇమోషను, ఫిజికల్ అవుతుంది. అది మనస్సులో పుట్టి ఫిజికల్లో ప్రకటమయ్యే దానిని ఇమోషన్ అంటారు. కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి, ఊగిపోతారు, కంఠం బొంగురిపోతుంది, చెమటలు పడతాయి, హెయిర్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఎండ్ అన్నట్టుగా ఉంటుంది, గగుర్పాటు కలుగుతుంది. ఇలాగంటే ఇమోషను, ఇది భక్తియా? కాదు. మీకు చూడాలంటే రంగమ్మను వస్తుంది, రంగం బోనాల పండుగలో రంగమ్మను ఉంటుంది. అప్పుడు అమ్మగారు వస్తారు, ఆమె డ్యాన్స్ అది చేస్తూ ఏదో రంగ, ఆవిడ ఏదో చెప్తారు కూడా, ఆవేశంలో ఏదో చెప్తారు కూడా, అది వీళ్ళు రికార్డు చేసి పెట్టుకుంటారు. ఆవిడ ఆవేశంలో చెప్పింది, ఆవిడ ఒకసారి ఆవేశం నేను విన్నా, నేను చూశాను. నేను ఒకసారి అక్కడికి జూబ్లీ హిల్స్ వెళ్ళినప్పుడు రంగం అవుతుంది, ఏ ఆపన్నాను, ఆపని అక్కడ రంగం అంతా చూశాను. పెద్దమ్మ గుడి దగ్గర రంగం. ఆమె ఏం చెప్పిందంటే, పెద్దమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళని ఆ ఖాళీ స్థలం కలిపేసి అక్కడ కట్టాలి అని చెప్పింది రంగంలో వాళ్ళు. అమ్మో, ఇది ఈ రంగం, ఇది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ రంగం, ఇది ల్యాండ్ కబ్జా సంబంధించిన రంగంలా ఉంది ఇది అని నాకు అర్థమైంది. కాబట్టి అలాగే ఇమోషనల్గా అలా ఊగేసుకుంటూ ఏదో చెప్పేయడం, దేవుడు లోపల ప్రవేశించి చెప్పేశాడు, ఏమండి ఇది, దీన్ని ఏమనమంటారు, ఇదేమీ కాదు భక్తి కాదు. మీరు అటుకేసి వెళ్తే వెంకటేశ్వర స్వామి పూనకాలు వస్తాయి కొంతమందికి, టీ బాగా తాగేసి, తిండి తినకుండా టీ బాగా తాగేస్తే పైచ్యం చేసి తల తిరుగుడు వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి పూంతాడు. ఏ వెంకటేశ్వర స్వామికి పని పాట ఏమీ లేదా ఏమి? వై షుడ్ హీ డూ సచ్ ఎ సిల్లీ థింగ్? కొంచెం అందులో మెంటల్గా స్ట్రాంగ్గా లేని ఒక ఆడమనిషిని పట్టుకుని ఆయన పూనేసి, ఆయనకి అంతకంటే ఇంకెవరు పూనడానికి కూడా సరైన మరెవడూ దొరకలేదా? దేవుడు కూడా బలహీనులకే పూనుతాడు ఎందుకని?
ఇది ఎక్కడ విడ్డూరం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఓకే, దెర్ ఈజ్ నో సెన్స్ ఇన్ ఇట్. తర్వాత హనుమంతుడు పూనకము, అయ్యప్ప పూనకము. అయ్యప్ప పూనకం ఏమిటండి, ఎవడన్నా నవ్విపోతాడు. ఇవేమీ కూడా భక్తి కాదు. కొంతమంది అలాగ కూర్చుని, ఒంటరిగా కూర్చుని అలా భక్తి చేసేస్తూ ఉంటారు, అలా భక్తిలో కరిగిపోతూ ఉంటారు. అటువంటి ఇమోషనలిజం, అదిగో నారాయణుడు లేకపోతే శ్రీనివాసుడు, అదిగో మంగమ్మ వారితో వెళ్ళిపోతున్నాడు, ఇద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు అని అలా ఊగిపోవడం, అలాగంటే ఇమోషనల్ అంటే, మీకు దృష్టాంతం కోసం చెప్పాను. ఇదంతా కూడా భక్తి కాదు. అంటే ఏమిటి, ఏవో మాటలు మీరే మీరు చెప్పేసుకుని మిమ్మల్ని మీరే బాగా ఎక్సైట్ చేసేసుకోవటం, మిమ్మల్ని మీరే. ఇంకొకటి చెప్తుంటే మీరు ఎక్సైట్ అయిపోవడం ఓ పద్ధతి, మీరే చెప్పేసి మీరే ఎక్సైట్ అయిపోతూ ఉండడం, ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉండడం, విత్సలవిడిగా అయిపోతూ ఉండడం, అదంతా కూడా ఇమోషనలిజం. అది భక్తి కాదు. భక్తి అంటే ఇంటలెక్చువలిజం కాదు. జ్ఞానం అన్నాను తప్ప ఇంటలెక్చువల్ అనలేదు. అండర్స్టాండింగ్, క్లారిటీ అంటున్నాను తప్ప పాండిత్యం అంటలేదు. భక్తి అంటే పాండిత్యం కాదు. పెద్ద పండితుడు అనుకోండి, అది భక్తి చెప్పలేము, వీ డోంట్ నో. భక్తి అంటే పాండిత్యం కాదు. మరి భక్తి అంటే ఏమిటి, భక్తి అంటే ప్రేమ అన్నాం కదా, అదే ఆ ప్రేమ ఏమిటి అంటే, మీరు దేహము దేహము కదలిక లేకుండా ఉండి, ఎందుకంటే దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, అందుకోసం మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు, దేహము నిటారుగా కదలకుండా ఉండి మనస్సు కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉందనుకోండి, మీరు అలా కూర్చుని ఉంటారు, అప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, చిద్రూపంగా ఉంటారు, ఎరుక రూపంగా ఉంటారు, లేకపోతే సత్ ఉనికి ఉండుట రూపంగా ఉంటారు. ఆ సతే చిత్, చితే సత్, ప్యూర్ బీయింగ్, శుద్ధమైన సత్, శుద్ధమైన చిత్ కూడా. అంటే శుద్ధమైన చిత్ అంటే అర్థం ఏంటో తెలుసిన, ఏ చిత్ నందైతే పర్టికులర్ నాలెడ్జ్, ఇది ఫలానా ఇది ఫలానా అని తెలియట ఉండదో, అటువంటి చిత్. అర్థమైందండి, ద అవేర్నెస్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో కాగ్నిటివ్ నాలెడ్జ్, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు అయ్యో దేవుడు వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే మరి అది ఇన్ఫర్మేషన్ ఉన్నట్టా లేనట్ట, ఆ చిత్తు కాదు. అలాంటివి ఏమీ లేకుండగా నిశ్చలంగా ఉన్న ఎరుక, ఓకే, అదే ఉనికి. ఆ ఉనికికి రూపం కూడా ఉండదు, అది రూపము లేని ఉనికి, దానికి ఆకారం ఉండదు. కాబట్టి ఆ సచ్చిద్ రూపంగా ఉండుట, ద ప్యూర్ బీయింగ్, అదియే ప్రేమ, అదే భక్తి. ఇప్పుడు జ్ఞాన లక్షణయా భక్త్యా, సరిపడిందండి. జ్ఞానం అంటే చైతన్యం, చిత్. జ్ఞానం అంటే జ్ఞప్తి, అవేర్నెస్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అవే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ చైతన్యం, ఆ రూపంలో ఉండేటువంటి భక్తి. అంటే మీరు అలాగ శుద్ధ చిద్రూపంగా ఆ ఎరుక వలె ఉన్నట్లయితే, ఆ ఎరుకయ్యై నిలిచి ఉన్నట్లయితే మీలో ఒక గొప్ప పరివర్తన వస్తుంది. ఒక రివోల్ట్ అన్నాను నేను చూసారా, ఆ రివోల్ట్ మీలో వస్తుంది. ఆ రివోల్ట్ ఎలా ఉంటుందంటే, మీలో ఉన్నటువంటి అంధవిశ్వాసములన్నీ కరిగిపోతాయి, ఇమోషనలిజం అంతా కూడా కరిగిపోతుంది, డాగ్మాస్ అన్నీ అవతలకి పోతాయి, మీ మనస్సు రాగద్వేషములకు దూరము, రాగద్వేషాలు దూరమైపోతాయి, ఒకళ్ళ మీద ఇష్టం ఇంకొకళ్ళ మీద ద్వేషం అనేవి ఉండవు, అందరినీ సమానంగా ప్రేమించేటువంటి ఆ లక్షణం మీకు అలవడుతుంది, సర్వము ఆత్మయే అనేటువంటి అనుభవం మీకు కలుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మై సెల్ఫ్ అనే అనుభవం కలుగుతుంది. అప్పుడు మీరు సర్వమును ప్రేమించేటువంటి స్వభావంలో ఉంటారు, సర్వమును ప్రేమిస్తారు, అది భక్తి అండి. తెలిసిందండి, అది చాలా శాంతముగా ఉంటుంది ఆ భక్తి. ఆ భక్తిలో యాక్షన్స్ ఉండవు, ఇమోషన్స్ ఉండవు, ఇంటలెక్ట్ కూడా
ఉండదు. అది భక్తి. అటువంటి భక్తిని మీరు పొంది ఉన్నట్లయితే మీకు ఆ పరమాత్మ తెలుస్తాడు. ఎందుకు తెలుస్తాడు? ఏమంటే భక్తి నా స్వరూపమైతే నేను తెలియాలి, కానీ పరమాత్మ ఎలా తెలుస్తాడు అంటే ఆ పరమాత్మయే నేను రూపంగా ఉన్నాడు కనుక ఆ పరమాత్మ యొక్క ఎంత ఉన్నాడు ఆ పరమాత్మ, ఏమిటై ఉన్నాడు, ఎవడా పరమాత్మ, ఎంత ఉంటాడు, అది మీకు తెలుస్తుంది. ఆ పరమాత్మ ఎవరు? యశ్చాస్మి తత్వత. ఎప్పుడు కూడా తత్వత అని పెట్టాలి. ఇప్పుడు రాముడు కోదండపాణి అజానుబాహువు అందగాడు అన్నారనుకోండి, అది రాముడు తత్వతనా కాదు, మరి ఏమిటి? రూపత. ఓకే, రాముడు శ్రీరాముడు నిశాచర వినాశకరుడు, రాక్షసులను సంహారము చేసి భక్త తపశ్శాలులైన ఋషులను కాపాడినవాడు, కరుణామయుడు, పరాక్రమశాలి అన్నాము అన్నాను. అప్పుడు ఆ రాముడు ఏమిటి? తత్వతనా కాదు, మరేమిటి? గుణత. గుణత. రాముడు దశరథుని కొడుకు, అయోధ్యావాసి, కౌసల్యకి దశరథునికి పుట్టినవాడు అన్నాననుకోండి, ఆ రాముడు తత్వతనా కాదు, మరేమిటి? జన్మత. ఓకే, జన్మనండి లేకపోతే అవతారం అనండి, మీరు ఏ పేరు పెట్టినా తత్వత మాత్రం కాదు. ఓకే, రాముడు శుద్ధ చిద్రూపుడు, చైతన్యస్వరూపుడు, చిద్ఘనుడు, సర్వవ్యాపకమైన పరమాత్మ శ్రీరామచంద్ర పరబ్రహ్మ అన్నారనుకోండి, అప్పుడు అదేమిటి? ఆ రాముడు ఏమిటి? తత్వత. రామ అన్నప్పుడు ఓం అన్నప్పుడు ఒకటే, ఓంలో ఉండే మకారం ఇక్కడ ఉన్నది రామ, ఓంలో ఉండే అకార ఉకారముల బదులుగా ఇక్కడ రేఫ ఆకారము ఉన్నాయి, అంతే తేడా. అది కూడా అక్కడ అకారమేదో ఇక్కడ ఆకారం అదే, అక్కడ ఉకారమేదో ఇక్కడ రేఫ అదే, అక్కడ మకారమేదో ఇక్కడ మకారము అదే, ఓం అన్నా రామ అన్నా ఒక్కటే. ఓము నిర్గుణమైనది, రామ సగుణమైనది, అంతే తప్ప రెండు ఆ తేడా తప్పిస్తే ఇంకే తేడా లేదు. ఇప్పుడు ఆ రామ ఏమిటి? తత్వత. కాబట్టి దేవుణ్ణి మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు ఎదురు సన్నాహములు, వీళ్ళని వాళ్ళు దెప్పి పొడుచుట, వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళని దెప్పి పొడుచుట, అది కాదండి, అలా కాదండి, అలా పెట్టేయకూడదు. ఏదో మాట వరుసకి ఓ రూపాన్ని ఇచ్చి ఆరాధించమన్నారు కదా అని దాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడికో పట్టుకుపోయి మళ్ళీ వెనకానికి రావడానికి వీలు లేకుండా తయారు చేసి పెట్టకూడదు, అలా చేయకూడదు. నాకు దృష్టాంతం కూడా దొరకదు. కాబట్టి పరమాత్మ అనగానేమి? తత్వత. యశ్చాస్మి తత్వత. తత్వదృష్ట్యా పరమాత్మ ఏమిటో తెలుసుకుంటే ఆ తెలివికే, ఆ ఎరుకకే భక్తి అని పేరు. యశ్చాస్మి తత్వత. ఈ భక్తి గురించి రేపు మళ్ళీ ఇంకా విస్తారంగా చెప్తాను. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.